తప్పును బట్టి పసిపిల్లవాడు చనిపోతాడు లేదా ప్రభు ఆ పసిపిల్లవాడిని తీసుకుంటాడు ఆ మీరు ఉపమానం ద్వారా బాగా లాజికల్ గా చెప్పారు కానీ దానికి సంబంధించి కోట్ చేసే విధంగా రెఫరెన్స్ కూడా చెప్తే బాగుంటుందని నాకు చెప్పినప్పుడు ఆ సరద తప్పకుండా అని సో మై ఫ్రెండ్స్ నన్ను క్షమించండి మీకు ఒక చిన్న మాట చెప్పాలి ప్రతి సేవకు ఒక్కొక్క తత్వం ఉంటది ఒక్కొక్క నేచర్ ఉంటది వివరించే వాక్యం మా చర్చిలో అనగా నేను సేవ చేస్తున్న కాడప పట్టణంలో మన చర్చికి వచ్చే ఒక మందిలో ఒక పది మంది ఐదు మంది చదువుకున్న వాళ్ళు అంటారు మిగిలిన వాళ్ళందరూ చదువులేని వాళ్ళు అంటే చదువు రాదనమాట సో నేను ఎక్కువ రెఫరెన్స్ చూపించాను అనుకో వాళ్ళకు బోర్ కొడతాదన్నమాట సో నా నేచర్ ఎలా అలవాటు అంటే నేను ఎలా చేస్తానంటే వాక్యం చెప్పే ముందు ఏదైతే చెప్తానో దాన్ని ఫస్ట్ ఒక స్టోరీ లాగా ఉపమానం లాగా నరేట్ చేస్తా అంటే చెప్తా చెప్పిన తర్వాత చదువుకున్న వాళ్ళకి అర్థమయ్యేదాని కోసం వచ్చినాన్ని నేను చూపిస్తా మీకు గుర్తుంటే ఎహెచ్కెల్ గ్రంథంలో తల్లిదండ్రుల శాపం పిల్ల మీద ఉంటుందా లేదా అని ఆ అధ్యాన్ని వివరించేటప్పుడు వచ్చిన వాళ్ళు చదివించమంటారా వద్దా అని మిమ్మల్ని అడిగాను చదివించండి అన్నా చదివించండి అన్న అంటే సరే అని చదివించాను సో నా పాయింట్ ఏంటంటే నేను మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను ఏమన్నంటే మీకు అర్థమైందా లేదా మీకు ఇక్కడ ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు కాబట్టి నేను చెప్పుకునేటప్పుడు నా వే నా ఓన్ వే ఏదైతే ఉంటుందో అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను కాకపోతే మీరు అడిగిన రెఫరెన్స్ని బట్టి నేను ఈరోజు రెఫరెన్స్ కోట్ చేసి దాన్ని ఇంకొంచెం ప్రతి ఒక్కరికి అర్థం విధంగా చెప్తాను అంటే ఇంకో విషయం దయచేసి క్షమించండి పోయిన వారంలో ఏ టాపిక్లు అయితే మనం ధ్యానం చేసుకుంటున్నామో వీటిని సెన్సిటివ్ టాపిక్స్ అంటారు అంటే సున్నితమైనటువంటి అంశాలన్నమాట ఏ ఒక్క పదం కావచ్చు ఏ ఒక్క వివరణ కావచ్చు తప్పు దొరికిన మొత్తం సిద్ధాంతం అనేది తప్పు ఏర్పడిపోతుంది కాబట్టి అందుకనే నేను వాటిని వివరించేటప్పుడు చాలా నెమ్మదిగా డౌట్ ఉందా అర్థమైందా అర్థమైందా అని మాటి మాట చెప్పడానికి దాని బలమైన కారణం అది కాబట్టి ఈ సెన్సిటివ్ టాపిక్ మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొంచెం ఓపికతో అర్థం చేసుకుంటారని హృదయపూర్వకం భావిస్తున్నాను అయితే ఇప్పుడు నేను తిరిగి మరలా ఆ ఇంకోటి దీనితో పాటు మీకు ఇంకొక అద్భుతమైన విషయం మనం ధ్యానం చేపతాం దీంతో పాటు సమయానుకూలతను బట్టి మరలా చెప్తున్నాను ఇప్పుడు నేను వివరించిన తర్వాత మీకు ఇంకా అర్థం కాకపోతే నేను సమయం ఇస్తా మీకు ఇంకా అర్థం కాలేదా అన్న మాకు అర్థం కాలేదన్నా ఇంకొంచెం క్లారిఫై చేయండి ఇంకా ఏదైనా చూపిస్తే బాగుంటుందని మీరు నన్ను అడిగినట్లయితే తప్పకుండా నేను దాన్ని ఇంకా నిరూపణ చేసే విధంగా మీకు రిఫరెన్స్ చూపించడానికి అవకాశం ఉంటుంది మీరు అడిగితే నాకు అర్థం అవుతుంది కాబట్టి నేనేమనుకుంటానంటే మీకు అర్థమైంది ఇప్పుడు ఆ ఉపమానం చెప్పేసిన తర్వాత మీరు ఆలోచిస్తారు బైబుల్లో అలా ఉందా లేదా అని అని నేను నా ఓన్ థింక్ లో అనుకుంటా కాబట్టి దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునండి సరే కమ్ టు దైండ్ ఇంకా వాక్యాలకి వెళ్ళిపోతాం మొదటి సమయాల గ్రంథం సారీ రెండో సమయంలో గ్రంథం రెండో సమ్మెల గ్రంథంలో ఆ సందర్భాన్ని ఒకసారి చదువుకొని ఇక్కడ రెండు ప్రశ్నలు ఏమైనా రెండు ప్రశ్నలు ఏంట రెండు ప్రశ్నలు అంటే పసిపిల్లవాడు ఎందుకు చనిపోయాడు అంటే బైబుల్ ఉంటుంది దావీదు చేసిన తప్పును బట్టి పసిపిల్లవాడు చనిపోయాడు ఇది క్లియర్ పసిపిల్లవాడు ఎందుకు చనిపాడు అంటే దావీదుకు బెచ్చబాకు పుట్టినటువంటి పిల్లవాడు ఎందుకు చనిపోయాడు ఎందుకు చంపేశాడు దేవుడు అంటే దావీదు చేసిన తప్పును బట్టి ఆ తప్పును బట్టి పసిపిల్లని చంపాడు అలా చంపితే అది అన్యాయం అవుతుంది కదా ఈ రెండు కోణాల్లో ఇప్పుడు మనం ధ్యానం చేపతాం దాన్ని రెఫరెన్స్ కూడా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను లాస్ట్ టైం చెప్పినప్పుడు అది దేవుని కోణంలో నుంచి మన దేవుని దృష్టిలో నుంచి తీర్పు అనేది ఆయన తీర్పు అనేది ఆ నుంచి మనం చూడాలని చెప్పాను దానికి సంబంధించి నేను ఈ రోజు మీకు రెఫరెన్స్ చూపించే ప్రయత్నం చేస్తాను అంటే ఇంకో విషయం చెప్తున్నాను ఇప్పుడు చెప్పబోతున్న విషయం మనకు కనుక సాల్వ్ అయితే అంటే అర్థం అవుతాయి కనుక మన జీవితంలో అర్థం కాని సమస్యలు దేవుని తీర్పు చాలా బాగా అర్థమవుతాయి కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోనండి రైట్ చూద్దాం లేట్ చేయక కూడా ఇంకా నేను ఇంట్రడక్షన్ చేయక డైరెక్ట్ వెళ్ళిపోతారు వాక్యం లాడికి రెండో సమయాల గ్రంథం పన్నెండో అధ్యాయము రెండో సమయం పన్నెండో అధ్యాయము పదమూడు వచ్చిన రెండో సమయాల గ్రంథం పన్నెండో అధ్యాయం పదమూడు వచ్చిన నేను చేసేతనని దావీదు నాతానుతో అనగా నాతాను నీవు చావకుండా యహో వాని పాపం పరిహరి పరిహరించను చాలా మన నేను చదువుతాను నేను పాపం చేసి తనని దావీదు నాతానుతో అనగా దానికి నాతాను ఏమన్నా అంటే నువ్వు చావు కూడనట్లు ఇదో చూడండి నువ్వు చావుకూడనట్లు నీ పాపం పరిహరించను అయితే ఈ కార్యము వలన ఒక నిమిషం ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను ఏ క్రైస్తవుడైనా పాపం చేసినప్పుడు తన జీవితంలో రెండు జరుగుతాయి ఇది ఎప్పుడు మర్చిపోకండి ఈ వాక్యం నువ్వైనా నేనైనా రెండు డెఫినెట్ జరుగుతాయి మీ లైఫ్లో పాపం చేస్తే ఏంటి నా రెండు అంటే ఒకటి దేవునితో సహవాసం కోల్పోతావు రెండు రెండు ఆ పాపం చేసినావు కదా ఆ పాపానికి పర్యావసానం వచ్చే శిక్ష అనుభవించాలి ఈ రెండు చాలా ఇంపార్టెంట్ దావిదు పాపం చేసినప్పుడు లేదా సంజీవ తేజ నేను పాపం చేసినప్పుడు లేదా మీరు తప్పు చేసినప్పుడు కానీ దేవుని నమ్ముకున్న వ్యక్తులు తప్పు చేస్తే రెండు జరుగుతాయి ఒకటి దేవుని దూరం అవుతాం రెండు ఆ పాపానికి వచ్చే పర్యవసానం మనం అభిస్తాం ఇప్పుడు దావిద్దు అంటున్నాడు దావిదు దేవునికి నువ్వు దూరం అయ్యడం వాస్తమే అయితే దావిదు పశ్చాత్తా పడతాడు తిరిగి మరలా దేవుని దగ్గర అవుతాడు అయితే ఇప్పుడు పాపానికి వచ్చే పర్యవసానం ఉంటాయి కదా ఆ పర్యవసానానికి నీ మీద నేను వేస్తున్నా ఆ పర్యవసానం రావాల్సిన శిక్ష ఏంటంటే నిన్ను రాళ్ళతో కొట్టి చంపాలి అయితే నిన్ను నేను రాళ్ళతో కొట్టి చంపడం అయితే ఏం చేస్తాను ఇప్పుడు చాలా ఏం ఏంటి చూడండి అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు గొప్ప హేతువు కలగజేసింది కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీతో చెప్పి తన ఇంటికి వెళ్ళను ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ పద్నాలుగు వచ్చినా ఏముందంటే అయితే అయితే తాను తన కార్యము ఈ కార్యము ఏదైతే చేశాడో ఏంటి ఆ కార్యము దావీదు బెచ్చబాత ఏ పాపం అయితే చేశాడో ఆ పాపం వలన దేవుని నామానికి నామానికి అవమానం దేవున్నామానికి నింద దేవున్నామానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కారణాన్ని హేతువును దావీదు పుట్టించాడు కాబట్టి ఏ హేతు అయితే ఏ కారణాన్ని అయితే పుట్టించావో ఆ కారణాన్ని నేను తీసుకుంటున్నా ఇప్పుడు దావీదు బెచ్చబను వీళ్ళిద్దరు పాపం చేయడం ద్వారా వచ్చినటువంటి కారణం ఏంటి ఆ బిడ్డ ఆ బిడ్డను నేను తీసుకుంటున్నా ఎందుకంటే మీకు అర్థం చెప్తాను ఎందుకంటే దావీదు పుట్టిన తర్వాత దావీదుకు బెచ్చిబాబు పుట్టిన పిల్లవాడు పెరిగి పెద్దయ్యంత వరకు ఎదుగుతున్నవాడు బాలుడు యవర్నస్తుడు ఇలా పెరుగుతున్న కొద్దీ ఆ బాబుని చూసిన ప్రతిసారి కల్లా దావీది శత్రువులకి కనిపిస్తుంది చెప్పండి దావీది బెచ్చబాతో పాపం చేస్తే పుట్టిన వాడు ఈ అబ్బాయి కదా ఈడే కదా ఇలా ఈడే కదా అప్పుడప్పుడు మన కాలనీలో కానీ మన ఇంటి దగ్గర కానీ వీళ్ళు పలానా అబ్బాయి కదా వీళ్ళు మా వీడు భలే కోపిస్త వీడు భలే స్టైలు భలే ఇలాంటి వాడు బలాంటి గర్విస్తే బలాంటి కోపిస్తే అని మన మనుషులు చూసి అనుకుంటా ఉంటాం అంటే చెప్తూ ఉంటాం జనరల్గా అలా దావిదు నీవు బెచ్చబాతో చేసినటువంటి పాపాన్ని బట్టి ఒక హేతువును పుట్టించావు దేవుని మీదకి నింద తెచ్చే విధంగా ఒక పాపాన్ని చేసావు ఆ నింద ఏదైతే ఆ హేతువును పుట్టించావో ఆ హేతును తీసేసుకుంటున్నా తీసేస్తున్నా అని అంటున్నాడు ఇప్పుడు మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం చూస్తున్నప్పుడు మనకి ఏంపిస్తుంది అంటే తప్పుగదునా దావీదు తప్పు చేశాడు బెచ్చబా తప్పు చేసాడు వాళ్ళు ఇద్దరిని దాని కథ వేరుగా ఉంటది ఇప్పుడు పసిపిల్ల వాడిని తీసుకోవడంలో మన దృష్టికి అన్యాయం అనిపిస్తుంది మన చెప్తున్నాను ఇక్కడ చాలా అవుతాను మన దృష్టికి అన్యాయంగా అనిపిస్తుంది కానీ ఇది దేవుని కోణంలో చాలిస్తే ఇది న్యాయమే అని చెప్పా ఇప్పుడు ఇప్పటి నుంచి ఇదంతా పోయిన వారని చెప్పా ఇప్పుడు దీని నుంచి నేను రిఫరెన్స్ చూపిస్తాను అయితే మళ్ళీ చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఏ తీర్పు అయినా మన జీవితంలో ఏ సందర్భం జరిగినా ఏదైనా సంఘటన జరిగినా మన కుటుంబాల్లో మన జీవితాల్లో జరగరాని అన్యాయం గాని మోసం కానీ ఆ వ్యాధి కానీ రోగం కానీ నష్టం కానీ జరిగితే మనుషులు ఉన్న నైజం ఏంటంటే మనం వేలు ఆలోచిస్తాం ఇది ఎందుకు జరిగిందా దీనికి కారణం అని ఆలోచిస్తాం తప్పలేదు మనసులు కూడా నేచర్ అది కానీ గుర్తుపెట్టుకోండి యాజ్ క్రిస్టియన్స్ గా యాజ్ ఎ దేవుని నమ్ముకున్న వ్యక్తులంగా దేవుని కోణంలో నుంచి ఆత్మ ఏలుబడిలో దేవుని దృష్టిలో నుంచి ఆలోచించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు నేను మీకు ఓపిక ఉండాలి కానీ బోల్డ్ అండ్ రిఫరెన్స్ చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు దీనికి ప్రాముఖ్యంగా నేను చూపించే రిఫరెన్స్ అంటే ఇదే దావిదు ఇదే దావీదు తన కీర్తనలు రాస్తాడు మళ్ళీ చెప్తున్నా ఇదే దావీదు తన కీర్తనలు రాస్తాడు మనిషి పుట్టుక గురించి ఒక మాట అంటాడు ఆ మాట అన్న తర్వాత నేను ఇంకా కొంచెం లోతుకి వెళ్తాను ఓకేనా ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా అండి ఇప్పుడు మీలో కూడా మీ ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు కూడా కొంతమంది చిన్నపిల్లలు ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటారు కొంతమంది గర్భం ఇంకా గర్భం రాక అనగా పిల్లలు పుట్టక ఎంతో వ్యసన పడుతుంటారు బాధపడుతుంటారు వీటన్నిటి కారణాలు ఏంటి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి కీర్తన గ్రంథం నూట ముప్పై కీర్తన బుక్ ఆఫ్ సామ్స్ వన్ థర్టీ నైన్ కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది ఒక ఎడతానా ఇక్కడ నేను ఒక మాట చూపిస్తాను కీర్తాను కదా నూట ముప్పై తొమ్మిదికి ఎత్తానా డోన్ వరీ నేను చదివిస్తాను అలాగే నేను స్క్రీన్లో చూపిస్తాను వివరించే ప్రయత్నం చేస్తాను నూట ముప్పై తొమ్మిది ఒక నూట ముప్పై తొమ్మిది కొంచెం స్పీడ్ చెప్తానన్నా ఎవరైనా ఒక ఆన్సర్ చెప్తారా అంటే కొంచెం స్పీడ్గా స్పీడ్గా ఏమైనా చెప్తానా

నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను అలా చదువుతున్నాను నీ పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచను నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే ఈ పాయింట్ నోట్ చేసుకోండి నియమింపబడిన దినములు దినములలో ఒక్కటైనను కాక కాకమునుపే నా దినములనియు నీ గ్రంథములో లిఖితములాయను ఇప్పుడు చూడండి నన్ను చూడండి ఏమంటాడు అంటే అయ్యా నేను పిండమునై ఉండగానే నేను పిండంగా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నువ్వు నీ కన్నులు నన్ను చూచె చూసిన తర్వాత నా అవయములు రూపింపబడక మునిపే నా దినములంగా ప్రారంభం కాకమునిపే నా దినాలన్నీ నీ గ్రంథములో లిఖితమాయను ఈ వచనాన్ని ఇప్పుడు అట్లాగే ఆలోచించండి ఇప్పుడు నేను చెప్పేది ఊహించుకున్నాను సార్ దావీదు బెచ్చబా పాపం చేస్తున్నప్పుడు ఆ పిండం ఏదైతే మన చెప్తున్నాడు ఆ పిండం బెచ్చబా కడుపులో ఉన్నప్పుడు ఆ పాపానికి వచ్చిన ఆ ఫలితం ఏదైతే ఉందో అప్పుడే దేవుడు రాయించి పెట్టాడు తన గ్రంథంలో లిఖించి పెట్టాడు ఏమని లిఖించి పెట్టాడంటే ఈ బిడ్డ ఎవరైతే ఉన్నారో దావిదు బెచ్చబా పాపంజయంగా పుట్టినటువంటి బిడ్డ ఏడు రోజులు ఇంచుమించు ఏడు రోజులు లేదా ఎనిమిది రోజులు బతుతాడు ఆ తర్వాత ఈ బిడ్డ చనిపోతాడు లేదా చనిపోవాలి ఇది ఆయన గ్రంథంలో లిఖితం చేశాడు ఎందుకు నా అలా లిఖితం చేశాడు మళ్ళీ చెప్తున్నా ఎందుకు అలా లిఖితం చేశాడు అంటే ఇప్పుడు చదివై ఇప్పుడు మనకు మానవ పరంగా చూసినప్పుడు తప్పనిపిస్తుంది కానీ దేవుని కోణంలో అంటే దేవుని దృష్టిలో నుంచి మనం ఏం చేయాలంటే ఇప్పుడు దేవుడు ముందుగానే రాయించి పెట్టాడు ఆ దావిదుకు బెచ్చబాబు పుట్టినటువంటి బిడ్డ ఏడు లేదా ఎనిమిది రోజులు పుట్టి చనిపోవాలి ఎందుకలా అంటే ఆ ఏడు రోజులు పుట్టినప్పుడు ఆ బాబు రోగం గుండా వెళ్ళినప్పుడు నా తాను వచ్చి చెప్పాడు దావీదు నువ్వు చేసిన తప్పును బట్టి ఇదిగో ఆ పిల్లవాడిని నేను తీసుకుంటున్నా అని నా తాను అన్న వెంటనే ఆ బాబు జబ్బుతో రోగంతో మొత్తపడ్డాడు అలా మొత్తపడినప్పుడు గుర్తుపెట్టుకోండి దావీదు లైఫ్ లో ఫస్ట్ టైం మళ్ళు దావీదు లైఫ్ లో ఫస్ట్ టైం ఏడు రోజులు ఉపవాసం ప్రార్థన చేశాడు అంటే ఆ బాబు కొరకు మానసికంగా మానసికంగా ఎమోషనల్ గా మెంటల్ గా కృంగిపోయాడు మీరు బైబుల్ చదివితే కనుక దావీదు యొక్క పనివారు అయా పిల్లవాడు చనిపోయాడు అని చెప్పడానికి భయపడిపోయారు అంటే మానసికంగా ఎంత కృంగిపోయాడంటే ఆ బాబు విషయం అంతలా కృంగిపోయాడు ఎందుకు దావీదు చేసిన పాపాన్ని బట్టి బెచ్చపా కడుపులో పిండంగా ఉన్నప్పుడే దేవుడు గ్రంథంలో గిలిచాడు ఏమని ఈ బాబు ద్వారా మానసికంగా మెంటల్ గా ఎమోషనల్ గా నేను దావీదును కొడతాను దావీదును కురంగా తీస్తాను ఎందుకు ప్రభువా ఎందుకంటే ఈ బాబు ద్వారా దావీదు చేసిన తప్పును అతన్ని మెంటల్ గా శిక్షించాలి అతని మెంటల్ గా ఎమోషనల్ గా పాపానికి రావాల్సిన పర్యావసానాన్ని అతని మీదకి వేస్తున్నాడు ఇది మన దేవుని కోణంలో చూడాలి సరే ఇప్పుడు మీకు ఇంకా అర్థం చెప్తాను అలా అంటే ఎలానా అలా అంటే ఎలా ఇప్పుడు ఆ అన్యాయం అన్నం ఎరుగున ఆ పసిపిల్లవాడు చనిపోతాడు కదా అని మీకు డౌట్ వచ్చు అప్పుడు అన్యం పుణ్యం ఎరుగిన పసిపిల్లవాడు చనిపోతాడు కదా అని మానవ కోరంగా మనం ఆలోచిస్తాం కానీ గుర్తుపెట్టుకోండి దేవుడే మనిషిని భూమిదికి పంపించే హక్కు ఆయనకుంది ఆ పంపించిన మనిషిని ఏ టైంలో తన యుద్ధకు తీసుకోవాలో ఆ టైంలో తీసుకునే హక్కు ఆయనకుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని తల్లి గర్భంలో పిండంగా వచ్చినప్పుడు ఇతడు ఏడు రోజులు బతకాల నెల బతకాల సంవత్సరం బతకాల పదేళ్ళు బతకాల ఇరవై ఏళ్ళు బతకాల వందేళ్ళు బతకాల నూట ఇరవై ఏళ్ళు బతకాలా అనేది ఆయన గ్రంథంలో లిఖితమైంది ఆయన రాయించి పెట్టాడు ఆయన రాయించి పెట్టినప్పుడు ఏ టైంలో అయినా తీసుకునే సర్వ హక్కు ఆయనకుంది ఇప్పుడు ఆ పసిపిల్లవాడిని భూమిదికి పంపించి ఆ పసిపిల్లవాడు చేయాల్సిన ప్రణాళిక ఏంటి ఆ పసిపిల్లవాడి ద్వారా చేయాల్సినటువంటి ఉద్దేశం ఏంటి దావీని మెంటల్గా లో కురంగదేయడం అది ఆ పిల్లో ఆ పిల్లవాడి పట్ల ఉన్నటువంటి ప్రణాళిక సంజీవ్ తేజ అనే నా పట్ల దేవుడు నా తల్లి గర్భంలో నేను పెండంగా ఉన్నప్పుడు ఒక ప్రణాళిక రాసాడు సంజీవ్ తేజ వాడు బలారు వయసులో రక్షణ నేను కంప్లీట్ చేయను పూర్తి కంప్లీట్ దాని తర్వాత కంప్లీట్ అయిపోయి నేను టైం ఇస్తాను నో ప్రాబ్లం ఓకే సో ఇప్పుడు ఈ దావిదన వ్యక్తి సంజీవ్ తేజ నేను నా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే దేవుడు దేవుడు నా గురించి రాయించాడు గ్రంథం లిఖితం చేశాడు నా దినములన్ని నా రోజులెన్ని నా సంవత్సరాలు ఎన్ని రాయించి పెట్టాడు ఇప్పుడు ఏ టైంలో అయినా తాను ఎప్పుడు అనుకున్నాడో దేవుడు ఎప్పుడు అనుకున్నాడో అప్పుడు తీసుకునే హక్కు ఆయనకుంది ఎందుకంటే ఆయన సృష్టికర్త ఇంకో విషయం మీకు ఇంకా అర్థమయ్యే బాగా ఇప్పుడు నేను తోట యజమాని అనుకోండి నాకు తోట ఉంది అనుకోండి ఆ తోటలో ఆ పండ్లు పెంచుకునే హక్కు పెంచే హక్కు దాన్ని తుంచే హక్కు కోసుకొని తినే హక్కు నాకుంది అదే తోట యజమానుడైన నేను కాకోకుండా దారింటి పోయేవాడు పొరుగువాడు ఇంకొకడు ఇంకొకటి తన తెంచాడనుకో అది దొంగతనం అవుతుంది అలాగే సృష్టించిన సృష్టికర్త తీసుకునే హక్కు ఆయనకుంది మీకు ఈ పాయింట్ అర్థమైందా ఈ విషయం చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఈ విషయం మీకు అర్థమవుతాయా మీకు ఇంకోసం చెప్తా ఇప్పుడు ఈ సందర్భం మీకు అర్థమైనప్పుడు చాలా మంది అన్యులు మీరు హాస్పిటల్లో చూసుంటారు ఆ చిన్న చిన్న పిల్లలు మీరు ఆ భాషను ఆ ప్లేస్ లోకి వెళ్ళినప్పుడు కానీ సారీ దాని ఏమంటారు గర్భ పిల్లలు పుడతారు కదా వార్డ్ ఉంటది అనమాట ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్న పిల్లలు పుట్టినప్పుడు డెలివరీ అయ్యే ఒక వార్డు ఉంటుంది ఆ వార్డ్ ఏదో అంటారు సంథింగ్ ఆ లే లో పిల్లలు పుడతారు పుట్టిన తర్వాత ఉమ్మ నీరు ఎక్కువైపోయి కొంతమంది వారంలో చనిపోతారు కొంతమంది నెలలో చనిపోతారు కొంతమంది ఆ రెండు నెలలకు చనిపోతారు కొంతమంది సంవత్సరం చనిపోతారు కొంతమంది హెల్త్ బాగాలేక బాక్సుల్లో పెడతారు ఐసులో ఐస్ బాక్సులు పెడతారు కొన్ని రోజులు కొన్ని రోజులు చనిపోతారు ఎందుకంటే చనిపోతారో చెప్పండి ఎందుకంటే దేవుడు వారి పట్ల ఆయన రాసినటువంటి దినాలవి నా నీ గ్రంథంలో నా దిన ఆయన అయిన ఆయన రాశాడు సృష్టికర్త అయిన ఆయన రాశాడు ఇది మన దృష్టికి అన్యాయం కనిపిస్తుంది అరే తప్పు కదా నా చిన్నపిల్లలు అది ఇది అని కానీ దేవుని కోణం దేవుని కోణం నుంచి నువ్వు చూసావనుకో మళ్ళీ చెప్తున్నా దేవుని కోణం అని ఇక్కడ మళ్ళీ క్వశ్చన్ రేజ్ అవుతుంది అనగా దేవుని కోణం నుంచి చూడాలంటే ఎలా చూస్తారన్నా ఇది అర్థం అవ్వాలంటే నలభై రెండు అధ్యాయాలు అర్థం అవ్వాలి మళ్ళీ చెప్తున్నా థియాలజికల్ గా వేదాంత పరంగా ఇది అర్థం అవ్వాలంటే ఏది అర్థం అవ్వాలంటే నలభై రెండు అధ్యాయాలు అర్థం అవ్వాలి ఆ నలభై రెండు అధ్యాయాలు ఏంటో నేను టెన్షన్ చెప్పడానికి అందుకే అనగా పూర్తి వివరించిన తర్వాత ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగచ్చు ఓకేనా డోంట్ వరీ నేను సమయం ఇస్తాను ఇప్పుడు హాస్పిటల్ కానీ చిన్న పిల్లలు కానీ చనిపోతున్నప్పుడు ఆ పిల్లల పట్ల దేవుని ప్రణాళిక ఏంటంటే ఏ పిల్లవాడైతే పుట్టాడో ఆ పుట్టిన పిల్లవాడిని తీసుకునే హక్కు ఆయనకుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి తొమ్మిది నెలలు మోసింది పిల్లను పొందిమినేళ్ళు మోసి హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ అయింది ఆ పిల్లాడు పెంచి పెద్ద పెద్ద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అమ్మ పిల్లాడు పుట్టాడు చాలా సంతోషంగా బంధువులు అందరూ చూసారు ఇంతలో ఆరోగ్యం బాగాలేదనో సరిగ్గా అవయవాలు పెరగలేదనో సరిగ్గా వెళ్తూ బాగాలేదో అని చెప్పు చనిపోయాడు ఇప్పుడు ఎంత డిప్రెషన్కి వెళ్ళిపోతారు తల్లిదండ్రులు ఎంత వేదనకుండా వెళ్తారు ఎంత బాధ ఉండి వెళ్తారు ఏదో ఉంది దాని వెనుక దేవుని ప్రణాళిక కొంతమంది మనుషులు చేసే తప్పిదాలను బట్టి డాక్టర్ తప్పిదాలు కావచ్చు తల్లిదండ్రుల తప్పిదాలు కావచ్చు వాటి వల్ల కూడా పిల్లలు చనిపోతారు బట్ పర్టికులర్గా గా దేవుడు కొంతమంది విషయాల్లో దేవుడు అనుమతిస్తున్నాడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే ఇది అర్థం అవ్వాలంటే నలభై రెండు అధ్యాయాలు అర్థం అవ్వాలి మళ్ళీ చెప్తున్నా నలభై రెండు అధ్యాయాలు ఈ నలభై రెండు అధ్యాయాలు అర్థం అవ్వాలంటే దానికి ముందు మహాజ్ఞాని సోలోమన్ రాసిన రెండు పుస్తకాలు అర్థం అవ్వాలి దీని వెనక ఎంత ఉంది ఒకవేళ మనకి ఇదంతా తెలియాలన్నా అంటే కనుక చాలా టైం పడుతుంది కానీ టూకి రెండు మాటలు చెప్తా సామెతల గ్రంథం చూసారా సామెతల గ్రంథం సామెతల గ్రంథం ప్రసంగి గ్రంథం దానికి దీనికి ఏంటన్నా సంబంధం అంటే గుర్తుపెట్టుకోండి థియాలజికల్ గా అంటే వేదాంత పరంగా బైబుల్ కామెంటరీస్ బైబుల్ వేదాంత పండితులు ఏమంటారంటే సామెతల గ్రంథంలో మనిషి ఏదైతే మంచి చేస్తాడో ఆ మంచే విత్తుతాడు ఇప్పుడు నేను మంచి చేశాను అనుకో మంచి వస్తుంది నేను మంచి చేశాను అనుకో నా హృదయంలో మంచి ఉంటే మంచి బయటకు వస్తుంది నేను మంచి చూపులు చూస్తే మంచి నాకు వస్తుంది నేను మంచిగా పనిచేస్తే మంచి నాకు వస్తుంది నేను తాక్కోకుండా వేసే వైపు చూడకోకుండా వేసుడు యొక్క ప్రాంగణంలోకి వెళ్ళకోకుండా సరైన మార్గంలోకి వెళ్తే గుణవతైన స్త్రీలా నేను ఉంటే నా కుటుంబం గుణవంగా ఉంటుంది గుణవతైన స్త్రీలా ఉంటే నేను మూడు రాలా కాకోకుండా మంచి వ్యక్తిగా ఉంటే నా కుటుంబం కట్టబడుతుంది అంటే నువ్వు మంచిస్తే మంచి వస్తుంది చెడిస్తే చెడు వస్తుంది అనేది సామెత గ్రంథంలో ఉంటుంది ప్రసంగి గ్రంథంలో ఏమంటుంది అంటే అందరికీ అలాగే జరుగుతున్నది మళ్ళీ చెప్తున్నా ఇవి కొంచెం అర్థం చేసుకోవడం కష్టం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి ప్రసంగి గ్రంథంలో ఎలా ఉంటుంది అంటే కొయిట్ ఆపోజిట్ లో ఉంటది ఏమంటుంది అంటే నీతి మంత్రుడికి అదే జరుగుతుంది అవినీతి మంత్రుడికే అదే జరుగుతుంది సూర్యుని కింద నేను చూస్తున్నాను భూమి అలాగే ఉన్నది వర్షం మారుతుంది పోతున్నది అవినీతి మంత్రుడికి అదే జరుగుతుంది నీతి మంత్రుడికి అదే జరుగుతుంది అని అంటాడు చూసారా సామెత గ్రంథంలో నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది అంటాడు చెడు చేస్తే చెడు వస్తుంది అంటాడు ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు అందరికీ ఒకటే జరుగుతున్నది నేను గ్రహించింది వ్యర్థము వ్యర్థము సమస్తం వ్యర్థం అంటాడు అంటే ఇక్కడ కోయిట్ ఆపోజిట్ రాస్తున్నాడు ఈ రెండింటినీ సమకల్పంతోనే నలభై రెండు అధ్యాయులు ఆ పుస్తకం ఏదంటే యోగు గ్రంథం యోగు గ్రంథం యోగు గ్రంథం యొక్క సబ్జెక్ట్ మనకు అర్థం అవుతే యోగు గ్రంథంలో ఉన్న సారాంశం మనకు అర్థమవుతే అప్పుడు దేవుని కోణంలో చూడడం అంటే ఏంటి ఎందుకు దేవుడు పసిపిల్లలు లేదా కొంతమంది పిల్లలను లేదా ఏ సమయంలో ఒక వ్యక్తిని తీసుకోవాలో ఏ వ్యక్తి యొక్క ఆయుష్ ఏ టైంలో తన ఎందుకు తీసుకోవాలో ఏ వ్యక్తిని ఎలా నడిపించాలో ఏ వ్యక్తిని ఎక్కడ దెబ్బ కొట్టాలో ఏ వ్యక్తిని శ్రమల్లో నిందల్లో బాధల్లో నడిపించాలో ఆయనకు తెలుసు ఇప్పుడు మనం వెళ్ళి ఇలా ఎందుకు జరిగింది ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగినా కూడా అది మనకు అర్థం కాదు ఆయన ప్రణాళిక అది ఏంటి అనేది టెన్షన్ పడాకండి వివరిస్తూ ఉంటాను మీకు ఓపిక ఉండాలి కానీ నా మీకు మాకు అర్థం విధంగా చెప్పు వింటామంటే కనుక వివరిస్తాం ఇప్పుడు దాకా నేను ఏదైతే చెప్పానో దావీదు దావీదు పసిపిల్లవాడు చనిపోయిన కారణం ఏంటి ఆ దినాలనేవి దేవుడు లెక్కించి పెట్టాడు ఆ దినాల్లో నుంచి దేవుని కోలంలో చూడాలి అని కీర్తన గ్రంథంలో చూపించా అండ్ తర్వాత అది ఎలా చూడాలి మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది అని సామెత చెప్తే ప్రసంగి గ్రంథం ఏమి కోయిట్ ఆపోజిట్ లో చెప్తాడు ఇప్పుడు పసిపిల్లవాడు మంచి చేశాడా చెడ్డ చేశాడా వాడు ఏం చేయలే పాపం వాడు ఏమి తెలియదు అసం శుభం ఏమి తెలియదు అసలు కానీ ఆ పసిపిల్లవాడు ఉపయోగించుకొని దావీదును మెంటల్ గా ఎమోషన్ కొట్టాడు అట్ ద సేమ్ టైం కొంతమంది చిన్నపిల్లలు యాక్సిడెంట్లో చనిపోతారు అంటే తల్లి తండ్రి బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు వెనకాల పిల్లవాడు ఉంటాడు పాప వాడికి ఏం తెలుసు కూర్చొని కారులో ఆడుకుంటూ ఉంటాడు లేదా బైక్లో కూర్చుంటాడు వాడు ఏ తప్పు చేయాలి ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోతారు కొంతమంది పిల్లలు డాక్టర్లు హాస్పిటల్లో ఉన్నప్పుడు పుట్టిన వెంటనే చనిపోతారు ఏంటి దాని కారణం ఏంటి దాని కారణం దేవుడు వారి పట్ల రాయించిన గ్రంథంలో ఎక్కించిన దినాలు అవే ఆ దినాలు వారిని తీసుకునే హక్కు వారిని తన యుద్ధకు చేర్చుకునే హక్కు ఆయనకున్నది అలా అన్నప్పుడు మీలో కొంతమందికి అన్యాయం కదా తప్పు కదా అని అనిపిస్తుంది దేవుని కోణంలో చూస్తే కరెక్టు ఇది ఎందుకు నా ఎట్లా నా అంటే ఇప్పుడు నలభై రెండు అధ్యాయుల సారాంశాన్ని కొన్ని నిమిషాలు చెప్తారు ఇది అర్థం చేసుకోవడం కష్టం మళ్ళీ చెప్తున్నా నలభై రెండు అధ్యాయులు సారాంశం కొన్ని నిమిషాలు చెప్తా ఇప్పుడు దాకా అర్థమైందా ఒకవేళ డౌట్ ఉంటే అడుగుదురు ఈ యోగ గ్రంథం గురించిన సారాంశం చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుదురు ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందా కీర్తన గ్రంథం సారాంశం కావచ్చు ఆ తర్వాత ఈ సామెతల గ్రంథం గ్రంథం సామెతల్లో ఒకలా ఉంటది ప్రసంగ గ్రంథంలో ఒకలా ఉంటది సామెత గ్రంథంలో మంచి చేస్తే నువ్వు వేసులు ఎదుకు వెళ్ళకోకుండా జ్ఞానాన్ని వెతికితే జ్ఞానం వస్తుంది నీతిని వెతికితే నీతి వస్తుంది నువ్వు అదే ఆ చెడ్డ వెతికితే చెడ్డ వస్తుంది అది ప్రసంగ గ్రంథం వచ్చావు అనుకో అంతయు వ్యర్థం 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 సమస్తం వ్యర్థమే నీతి మంత్రులకు ఏం జరుగునో అవినీతి మంత్రులకు అది జరుగుతుంది మోసగాడికి ఏం జరుగుతుందో ఆ మంచోడికి అది జరుగుతుంది అని మళ్ళీ ప్రసంగ గ్రంథంలో అంటాడు జ్ఞానం ఎక్కువైనడులా నీతి అతిగా ఉండద్దు నీతిని అధికంగా నీతి చేయొద్దు అంటాడు అంటే కోయిట్ ఆపోజిట్ లో రాస్తాడు ఈ రెండు పుస్తకాలు అర్థం అవ్వాలంటే యోగు గ్రంథం అర్థం అవ్వాలా యోగు గ్రంథం అర్థం అయితే దేవుని తీర్పు ఏంటి అనేది అర్థమవుతుంది ఇప్పుడు దాకా చెప్పింది అర్థమైందా ఇప్పుడు ఇది అంటే యోగు గ్రంథం సారాంశం చెప్తాను అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది దేవుని కోణంలో నుంచి చూడమంటే ఏంటి అనేది అర్థమైందా అర్థమైంది 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 రైట్ అర్థమైంది మంచిది మా మంచిది మంచిది రైట్ థ్యాంక్ యూ సరే ఇప్పుడు దాకా చెప్పి సూపర్ ఇప్పుడు చాలా చదువుతారండి మనకు కొంతమంది అడుగుతూ మన క్రైస్తవులు నేను కూడా మన చర్చలో చూస్తూ ఉంటాను అన్న మాకే ఎందుకు ఇలా జరిగిందన్న నిజంగా వాళ్ళు నీతి ప్రతి ఆదివారం మందిరానికి వస్తారు పరిచర్య చేస్తారు నమ్మకంగా ఉంటారు కానీ ఎందుకు తెలియదు వాళ్ళ కుటుంబంలో కొంతమందికి తెలియని రోగం బాధ అప్పులు సమస్యలు సేవకులు కొంతమంది నమ్మకమైన సేవకులు కానీ వాళ్ళ బిడ్డలో పెట్టే వేదన బాధ రోదన వర్ణాల ఎత్తిత్వం వాళ్ళ ఏడుపు వాళ్ళ బాధ వాళ్ళ కోష చాలా భారంగా ఉంటది సేవకులు కదా చెప్పుకోలేరు కొంతమంది వ్యక్తులు సేవకుల దగ్గరికి వచ్చి మా పిల్లల కోసం ప్రార్థన చేయ అని అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు వాళ్ళ సేవకుల పిల్లలే సేవకుని మాట్లు ఇప్పుడు ఆ సేవకుడు వెళ్ళే బాధ సేవకుడు చెడ్డవాడంటే కాదు మంచివాడే సేవకుడు యథార్థపడే యథార్థపడే కానీ ఎందుకు పిల్లల ద్వారా ఏడుపు బాధ దుఃఖము కొంతమంది వర్ణించలేని చెప్పలేని ప్రశ్నలు ఉంటాయి మీరు ఎవరైనా సరే ఈ ప్రపంచంలో పేద దేశమే తెలుసా సరే ఈ ప్రపంచంలో జీడిపి ప్రకారం ధనవంతమైన దేశం ఏదో తెలుసా జనల్ క్వశ్చన్ అండి ఈ ప్రపంచంలో అమ్మా అమెరికా కాదు జీడిపి పరంగా జీడిపి పరంగా ఉన్నతమైన ధనవంతమైన దేశం అమెరికా కాదు అమెరికా కాదు దుబాయ్ కాదు మా ఇంకా చెప్పండి వరుస కాదు దుబాయ్ కోవైట్ అది రైట్ నేనే చెప్పాను టైం అయిపోతుంది ఖత్తర్ జీడిపి ప్రకారం ప్రపంచంలో ఉన్నతమైన డబ్బు ప్రకారం ఉన్నతమైన ధనవంత దేశం ఏంటంటే ఖత్తర్ ఈ ప్రపంచంలో పేద దేశం పేద దేశం ఏదంటే బురుండి బురుండి ఆఫ్రికాలో ఉంటది మీరు ఈ వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడు డార్క్ సైడ్ ఆఫ్ బురుండి అని యూట్యూబ్ లో కొట్టండి మళ్ళీ చెప్తాను డార్క్ సైడ్ ఆఫ్ బురుండి అని కొట్టండి ఎంత పేదరికం అంటే నెలంతా కష్టపడితే వాళ్ళ నెలంతా కష్టపడితే వాళ్ళ నెల జీతం నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు వాళ్ళ దగ్గర రైస్ కూర బియ్యం ఏముండేవి కాదు వాళ్ళు ప్రతి రోజు మొక్కజొన్న ఉంటుంది మొక్కజొన్న పచ్చి అరటి పండు కదా పచ్చి అరటిపండు నీళ్ళలో ఉడకబెట్టుకొని తింటారు మన కాలువలో పాచిబారిన తర్వాత పైన నీళ్లు తెల్తాయి కదా ఆ నీళ్లు తాగుతారు వాళ్ళు స్నానం చేసుకోవడానికి నీళ్లు దొరకవారు తినడానికి సరైన తిండి ఉండదు మనం వాష్రూమ్ వెళ్ళిన తర్వాత ఆ సేఫ్టీ ట్యాంక్ నీళ్లతో పంటలు పాలకూర ఆ ఆకుకూరలు పండిస్తారు వాళ్ళు ఇప్పుడు మీరు గూగుల్ కొట్టారు డాల్ సైడ్ బురుండి అని మీకు కనపడతాయి ఇదంతా చెప్తున్నానంటే ఆ ఆఫ్రికాలో బురుండి ప్రాంతంలో ఉన్న పిల్లలు ఎలా ఉంటారంటే ఒంటి మీద బట్టలు లేకుండా మట్టి తింటున్న వాళ్ళు కూడా ఉన్నారు పేదరికం చాలా దరిద్రత చాలా దరిద్రత చాలా దినతం ఇప్పుడు ఒక బ్రదర్ నాకు తెలిసిన ఒక బ్రదర్ ఆయన ఫ్రాన్స్ దేశంలో జాబ్ చేస్తున్న ప్రజెంట్ అయితే మన ఇండియా నైన్ బెంగళూరులో ఉంటూ ప్రజెంట్ ప్యారిస్లో లో జాబ్ చేస్తున్నాడు ఆయన నన్ను ఒక ప్రశ్న ఇచ్చాడు బ్రదర్ సంజు ఆయన ఆఫ్రికా దేశంలో మిషనరీగా సేవ చేయాలని ఆయన డ్రీమ్ అనమాట ఆయన కోరిక ఆయన నన్ను అడిగారు ఏమని అడిగారు అంటే నాకు కొన్ని వీడియోలు పంపించారు ఫోటోలు పంపించారు దీని పట్ల నువ్వు ఏమనుకుంటున్నావు దేవుడు అది ఎలా ఉంటుందంటే మనం మనం పసిపిల్లవాడు ఒక చేతితో పట్టుకుంటే బర్రెంగా అంటే ఎముకలు ఉన్నాయి కదా ఎముకలు ఆ ఈగలు వాళ్తా అంటే తినడానికి తిండి ఉండదు పోషకాలు లేక సన్నగా అయిపోయింటాడు చాలా పసిపిల్లవాడు చిన్నపిల్లవాడు పాపం ఆ దేశమంతా మట్టిని కాల్చుకొని దాన్ని సంథింగ్ ఒక రొట్టెలా చేసుకొని మట్టి తింటూ అంటారు ఆ పచ్చి అట్టి పనులు ఉడకబెట్టుకొని తింటూ అంటారు ఇవన్నీ దేవుడు చూడడం లేదా ఎందుకు దేవుడు వాళ్ళని పరిస్థితులు పడుతుచ్చాడు నువ్వు ఏమనుకుంటున్నావు దీని గురించి అని అడిగాను నా ప్రశ్న మీకు అర్థమవుతుందా దేవుడు ప్రేమమయుడు కర్ణామయుడు దయామయుడు ఆయన కుమారుణ్ణే భూమి మీద పంపాడు మానవ జాతి కొరకు చనిపోవడానికి ఆయన కుమారుణ్ణి అర్పించాడు అంత చేసిన దేవుడు అంత చేసిన దేవుడు మరి ఆ ఆ మనుషులు చిన్న పిల్లలు అలా జరుగుతుంటే సమాజంలో కళ్ళతో మనం మనం చూస్తే ఒకవేళ మీరు కూడా చూసారో యూట్యూబ్ లో మీరు కూడా ఏడుస్తారు మీరు కూడా బాధ అంత దయనీయంగా ఉంటుంది పరిస్థితి అలాంటిది మరి దేవుడు చూస్తే మరి దేవుడు చూడట్లేదా అని నన్ను ప్రశ్నించాడు అని నన్ను ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు సమాధానం నాకు అప్పుడు తెలియలే కానీ ఇది జరిగి దాదాపు నాలుగైదు ఏళ్ళ కిందట కరోనాకు ముందు జరిగింది కాలం మారుతున్న కొద్దీ కాలం మారుతున్న కొద్దీ దేవుడు నాకు నేర్పించిన పాఠాలు మీతో చెప్తాను ఎప్పుడైతే నేను దేవుని కోలం చూడడం చూడడం మొదలు పెట్టానో ఎందుకు దేవుడు అలా జరిగించాడో అప్పుడు నాకు అర్థమైంది మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైతే మనం దేవుని కోలం నుంచి చూడడం మొదలు పెడతామో దాని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి అనేది మనకు అర్థమవుతాయి ఏంటి అనేది ఇప్పుడు మేము చెప్తా ఇప్పుడు యోగు గ్రంథం ఉంది కదా యోగు గ్రంథం నేను కొత్తలో యోగు గ్రంథం చదువుతున్నప్పుడు ఎలా ఉంటుంది అంటే మీకు అందరికీ యోగు గ్రంథం తెలుసా అని నేను అనుకుంటున్నాను మళ్ళీ రిఫరెన్స్ చూపించి చదివించుకుంటూ పోతే లేట్ అయిపోతుంది కాబట్టి మీకు అందరికి తెలుసు కొన్ని కొన్ని వచనాలు చూపించడానికి ప్రయత్నం చేస్తారు మాక్సిమం అందరికి తెలుసు ఉంటుంది యోపు ఊజు అనే దేశంలో ధనవంతుడు నీతిమంతుడు యథార్థవంతుడు అతని వంటి వాడు లేడు ఆ దేశంలోని అని దేవుడే స్టేట్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఒప్పుకుంటారా అలా దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు అయితే ఒక రోజు ఒకవేళ ఒక రోజు వచ్చింది కథలా చెప్పుకుంటారు మొత్తం సుమా మీకు అందరికి తెలుసు కాబట్టి రిఫరెన్స్ యోబు గ్రంథం ఒకటో అధ్యాయం రెండో అధ్యాయంలో ఉంటుంది ఈ సారాంశం అంతా అప్పుడు ఒక రోజు పరలోకంలో దేవదత్తులు వచ్చారు సాతానుడు వచ్చాడు అప్పుడు దేవుడు అన్నాడు సాతాన ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చానయ్య ఆ భూమి మీద నా భక్తుడు నీ యోభూను చూసివా అన్నాడు అప్పుడు సాతాన అంటే ఏమన్నాడంటే చూశానయ్య ఆ ఎందుకు యథార్థంగా ఎందుకు భక్తిగా ఉన్నాడు అంటే నువ్వు అతన్ని దీవించావు అతన్ని ఆశీర్వదించావు అతని పొలాలు భూములు పిల్లలు భార్య అని ఇచ్చావు కాబట్టి అతడు నీకు నమ్మకం ఉన్నాడు అని అన్నాడు ఆ అని అన్న తర్వాత లేదు లేదు యోపు నీతిమంతుడు యథార్థమంతుడు నేను ఏమి ఇవ్వకపోయినా సరే నా మీద నమ్మకం ఉంటాడు అంటే అలా ఏం లేదు ఉండడు కావాలంటే అతనికి ఇచ్చిన ఆస్తిని భూమిని పిల్లలు అందరినీ తీసే అన్నాడు సరే నీకు ఇస్తున్నాను అతని ప్రాణం కదా సరే తీసేసుకోండి మొత్తం అంతా తీసేసాడు తీసేసిన తర్వాత రెండో అధ్యాయం చివర్లో ఆ రెండో అధ్యాయం చివర్లో ఆ పిల్లలు ఆస్తి మొత్తం పది మంది పిల్లలు ఒక ఒకటాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి మొత్తం కోల్పోయాడు కోల్పోయిన తర్వాత తన ఎంట్రుకలు కొరిగించుకొని బట్టలు చుంపుకొని మోకాల మీద పడి ఏడుస్తాడు ఏడ్చి ప్రభుని స్థుతిస్తాడు యహోవా ఇచ్చాను యహోవా తీసుకోపోయాను ఇవన్నీ మీరు చదివి ఉంటారు అయిన తర్వాత మళ్ళీ వస్తాడు గాడు వచ్చిన తర్వాత సాతాను చూసావా నా భక్తుడు ఎవో ఎలా ఉన్నాడో ఇంకా నీతిని ఎలా అంటే అప్పుడు అంటాడు అంటే తన శరీరాన్ని ఇచ్చావు కదా ప్రాణాన్ని ఇచ్చావు కదా అందుకే నేను వదిలిపెట్టలేదు వదిలిపెట్టలేదు అతని రోగం కూడా నువ్వు అతని రోగాన్ని నువ్వు నాశనం చేస్తే నేను దూషిస్తాడు అన్నాడు లేదు కావాలంటే నువ్వు ఏమైనా చేసుకో అతని ప్రాణాన్ని మాత్రం ముట్టద్దంటే సరైన వెళ్ళి అతని రోగం కానీ వ్యాధి కానీ జరుగుతుంది ఇదంతా చరిత్ర మీకు తెలిసి ఉంటుంది ఇప్పుడు చాలా కాసేపాగండి అక్కడ కాసేపాగండి ఈ వాక్యాన్ని నేను కొత్తలో చదువుతున్నప్పుడు ఈ వాక్యాన్ని నేను కొత్తలో చదివినప్పుడు ఎలా అనిపించిందంటే అంటే ఎలా అనిపించిందంటే అంటే యోబును ఒక బాల్ అనుకోండి యోబును ఒక ఫుట్బాల్ అనుకోండి ఉంచుకోండి సార్ అంటే తప్పకు అనుకోండి జస్ట్ ఇది ఉపమానం మాత్రం సుమా మీ నేను కొత్తలో వాకి నాకు ఏమర్థం అంటే యోబును ఒక బాల్ అనుకోండి ఈ పక్క నుంచి ఒక తన్ను తన్ను దేవుడని యోహో ఒక తన్ను అంటే లేదా ఒక కిక్ లేదా ఒక ఇలా తోస్తే అటుపక్క సాధారణ తోస్తున్నాడు ఇక్కడ బాల్ చేసింది ఏమి లేదు వీలు కొడుతుంటే అటుపక్క అతను కొడుతున్నాడు ఇతను కొడుతున్నాడు అతను కొడుతున్నాడు ఇప్పుడు చెప్పండి మనకు అప్పుడప్పుడు క్యారమ్ బోర్డు ఆడుతుంట క్యారమ్ బోర్డు క్యారమ్ బోర్డ్ రెడ్ కాయిన్ ఉంటుంది ఈ పక్క నుంచి ఒకటి కొడతాడు రెడ్ కాయిన్ ఆ పక్క నుంచి ఒకటి కొడతాడు ఈ పక్క నుంచి ఒకడు కొడతాడు ఆ పక్క నుంచి కొడతాడు నాకు కొత్తలో భయం చూస్తున్నప్పుడు ఏం చెప్పిందంటే యోగు నీతి మంత్రులు యథార్థ భక్తిపరుడు భక్తి దేవుడే స్టేట్మెంట్ చేశాడు మరి ఎందుకు దేవుడికి సాతాన్కు వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న డిస్కషన్ లో ఎందుకు యోగు నలిగిపోయాడు నా ప్రశ్న మళ్ళా రిపీట్ చేస్తున్నా దేవుడని యోహోవా సాతాను వీళ్ళిద్దరు డిస్కషన్ జరుగుతుంది వీళ్ళిద్దరు డిస్కషన్ లో యోబు నిర్దాక్షణంగా నలిగిపోయాడు ఒప్పుకుంటారు ఒప్పుకురా ఒప్పుకుంటా ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు ఇంకా సూపర్ ఒప్పుకుంటారు ఇప్పుడు చాలా చేత వేదాంత పండితులకు సైతం వేదాంత పండితులు సైతం ఆశ్చర్యపోయే విషయం ఏంటి తెలుసా విచిత్రమైన చెప్పిన బైబిల్లో రాయబడిన మొత్తం మొత్తం మొట్టమొదటి తెలుసా యోగు వేదాంత పండితుడు యోగు అనే పుస్తకాన్ని పెట్టిన పేరు ఏంటో తెలుసా సార్వభౌమాధికారం అని పేరు పెట్టారు దాని అర్థం ఏంటి అనేది చివరిలో ఇప్పుడు ఇప్పుడు ఎంత ఏం చెప్తున్నానంటే యోగు చూత మనకి ఎలా కనపడుతుంది అంటే యోగు నీతిమంతుడు యోగు యథార్థవంతుడు దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు ఇక్కడ పరలోకంలో ఏం జరుగుతుంది సాతానుకు దేవునికి డిస్కషన్ జరుగుతుంది యోగు నీతిమంతుడు యథార్థవంతుడు వీళ్ళిద్దరి మధ్య పందెం వీళ్ళిద్దరి మధ్య పందెం అయితే నలిగిపోతున్న దేవుడారా యోగు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు దేవుడు అన్యాయస్తు దేవుడు దుర్మార్గుడా యోగు నలిగిపోతున్నాడు యోగు కృంగిపోతున్నాడు యోబు నీరు గారిపోతున్నాడు యోగు కృంగిపోతున్నాడు నీరు గారిపోతున్నాడు ఫ్యూ డేస్ బ్యాక్ ఫ్యూ డేస్ బ్యాక్ నేను యోబును క్రానికల్ అంటే యోబు యొక్క జీవితాన్ని ధ్యానం చేస్తూ ఉన్నా యోబుకి ఏ వ్యాధి ఉంటుందా అంటే చర్మ వ్యాధి అని చెప్పింది కదా కొంతమంది నేను బైబిల్ కామెంటరీస్ కొంతమంది చరిత్రకారులు బక్ చరిత్రకారులు చెప్పిన బైబిల్ పండితుల యొక్క అభిప్రాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నా యోబుకు ఏం వ్యాధి ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నాను అది నేను తెలుసుకున్న తర్వాత దాని గురించి నేను నెట్ లో సర్చ్ చేసినప్పుడు స్టన్ అనిపించింది నాకు ఆశ్చర్యపోయాను అది చూస్తేనే అంత అసహ్యం పుట్టింది బుడ్డల బుడ్డలు ఉంటుంది సార్ మనకు గుల్లలు లేస్తే ఎలా ఉంటుంది చర్మం మీద అలా బుడ్డల బుడ్డలు లేసి మూతికి నోటికి శరీరానికి ఆ వ్యాధి యొక్క రోగం ఎంత దారుణంగా ఉంటుంది అంటే మీకు చూపిస్తాను ఒక మాట మీకు అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది యోబు అంత శ్రమకుండా వెళ్ళాడని ఆ వ్యా ఆ వైరస్ను కొంతమంది చరిత్ర కలిగేమారంటే చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా అవుతుంది అంటే ఎంత శ్రమ గుండో వెళ్ళడా అని ఒక్క నిమిషం చూపిస్తాను అంటే నిమిషం అంటే ముందు నేను చెప్దాం అనుకోలేదు చూపిద్దాం అనుకోలేదు కానీ మీకు చూపించినప్పుడు ఆ యోగు ఇంత శ్రమ వెళ్ళారు మీకు ఎంత దాని డెప్తే ఎంత అర్థం అవుతుంది మీకు కనిపిస్తుందా గూగుల్లో నేను బ్లర్ చేసాను కొంచెం కనిపిస్తుందా ఎస్ ఆ కనిపిస్తుంది కదా కనిపిస్తుంది కదా ఈ పెదాలకు గాని ఎస్ ఎస్ పెదాలకు కానీ ఇప్పుడు చూసారా మన బాడీకి కానీ మన బాడీకి కానీ ఈ ఏవైతే మన బాడీ వచ్చి చూసారా దీంతో కొంతమంది చరిత్రకారులు నేను చెప్పింది కాసమా కొంతమంది బైబుల్ పండితులు అంటే ఆ కాలంలో యోపుకు వచ్చినటువంటి వ్యాధిని వైరస్ను ఇది సైంటిఫిక్గా టెర్మనాలజీలో పలకడం నాకు ఇబ్బందిగా ఉంది పంపి వైరస్ అనే సంథింగ్ ఏదో అంటారు దీన్ని చూడండి దీనికి కొంతమంది చరిత్రకారులు దీని గురించి నేను ఈ వైరస్ గురించి కొంచెం చదివాను అనమాట చదివినప్పుడు నాకు నాకేంపించింది అంటే అక్కడ ఏం రాయబడి ఉంటుంది అంటే ఎస్ ఇప్పుడు చూపిస్తుంది చూడండి రైట్ ఇప్పుడు నన్ను చూడండి ఆ గుల్లలు 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 మెయిన్గా ఆ బుడ్డ పుట్టి చీము కారుతుంది పుట్టి చీము కారుతుంది పుట్టి చీము కారుతుంది అది ఎక్కువ ఎక్కడ పుడుతుంది అంటే నోట్లో పెదాలకు బాడీకి మొత్తం మెయిన్గా సెక్సువల్ ఆర్గాన్స్ మీద సెక్సువల్ ఆర్గాన్స్ మీద ఎక్కువ డిఫెక్ట్ పుడుతుంది అంట అవి నీసు కారుతున్నప్పుడు ఆ నీసు పగలడం కారడం అది పుట్టినప్పుడు అంటే ఆ గు ఆ గుల్లం అంటారు దాన్ని బొబ్బ అంటారు కదా ఆ బొబ్బ పుట్టినప్పుడు అంటే మంట చీము వాసన భయంకరమైన వేదనగా ఉంటది దానికి తోడు దానికి తోడు భయంకరమైన వేదనతో పురుగులతో తన శరీరం తింటూ ఉంటుంది పురుగులతో దీన్నే యోగు అంటాడు యోగుగా ఉంటాడు మీకు కాల్ రెఫరెన్స్ కూడా చూపిస్తాడు హైలైట్గా ఉంటుంది రెఫరెన్స్ ఆ రెఫరెన్స్ చూపిస్తాను ఒక్క మాట రెఫరెన్స్ కూడా చూపిస్తాను ఇదే యోబు గ్రంథంలో ఉంటుంది ఇదే యోగు గ్రంథంలో ఒక్క నిమిషం యోగు గ్రంథం ఎస్ యోబు ఏడో అధ్యాయము ఏడో అధ్యాయము ఐదో వచ్చిన యోగు ఏడు ఐదు వాతావరణం చదవండి నా దేహములతో పురుగులతోను కప్పబడి కప్పబడి ఉన్నది ఉన్నది చూసారా ఇప్పుడు మీకు రెఫరెన్స్ చూపిస్తాను ఇంకా బాగుంటది ఒక్క నిమిషం యోగు గ్రంథం ఏడో అధ్యాయం ఒకసారి నా స్క్రీన్ చూడండి హైలైట్ ఉంటుంది నా స్క్రీన్ చూడండి అందరు అందరూ చూడండి కలర్ చూడండి ఎక్కడో ఇది యోగు అంటున్నాడు యోగ అంటున్నాడు మీరు ఆ యోగు అంటున్నాడు చూడండి ఏమంటాడు ఐదు ఏడో అధ్యాయం ఐదో చూడండి నా దేహము పురుగులతోనూ మంటి పెల్లలతోనూ కప్పబడి ఉన్నది నా చర్మము మాని మరల పగులుచున్నది ఈ లైన్ ఇంపార్టెంట్ నా చర్మము మాని మరల పగులుచున్నది చూసారా నేను ఆ రోగం అని సర్చ్ చేస్తే అప్పట్లో ఆ రోగం కనుకొస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ చనిపోయేవాళ్ళు నైంటీ ఎయిట్ పర్సెంట్ దాని ముందు లేదు అప్పటి ఓ ఏమో ఆ క్రీస్తు పూర్వం రెండు వేల సంవత్సరాల కిందట అంటే ఇప్పటికించుమించు నాలుగు వేల సంవత్సరాల కిందట యోబు టైంలో ఆ రోగం వస్తే లేదు ఇప్పుడు మందు ఉంది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ చనిపోయే ఛాన్స్ ఫైవ్ పర్సెంట్ అప్పట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ చనిపోయేవాళ్ళంట ఆ వైరస్ వస్తే అంటే యోగు చర్మం మీద ఊచుకోండి సార్ మీ బుర్రలో మీ బుర్రలో ఇమాజిన్ చేసుకోండి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎంత డెప్త్ చెప్తున్నాడు ఎందుకు ఎంత డెప్త్ చెప్తున్నానంటే యోగు నీతిమంతుడు యథార్థమంతుడు ఆ దేశంలోనే లేడు నేను చెప్పిన మాటగా దేవుడు చెప్పాడు అంత నీతిమంతుడికి అంత శ్రమ ఎందుకు ఎందుకు డిస్కషన్ జరిగింది సాతానుకు దేవుడు యోహవాకు యోగు ఎందుకు మధ్యలో నలిగిపోతున్నాడు యోగు ఎందుకు కుంగిపోతున్నాడు యోగు మంచి చేయలేదా మంచి చేశాడు తన పిల్లలు ఎక్కడ తప్పు చేస్తారేమో ప్రతిరోజు ఉదయాన్నే లేచి బలి అర్పించేవాడు దేవుడు అంటే భయం దేవుడు అంటే భక్తి యథార్థం ఇప్పుడు ఊహించుకోండి తన శరీరం మీద పురుగులు ఉన్నాయంట మానని పురుగులు మంటి పిల్ల ఒక చరిత్రకారుడు ఒక చరిత్ర ఇలా అంటాడు గోర్లు ఉన్నాయి కదా గోర్లు ఆ మాంసంతో గోర్లు ఊడిపోయాయంట అంటే ఊడిపోతే గోక్కోవడానికి జనరల్ గా ఆ గోర్లు ఉండేవి కదంట అప్పుడు చిల్ల పెంకు తీసుకొని గోక్కునేవాడు అంట చిల్ల పెంకు తీసుకొని ఇంకొక చరిత్ర కడ ఏంటంటే సెక్స్వల్స్ ఆర్గాన్స్ మీద అది ఎక్కువ ప్రభావం చూపించేదంట ఆ మంటకు బైబుల్ చక్కగా రాయబడినది స్నేహితులు వస్తారు ముగ్గురు స్నేహితులు యోగు స్నేహితులు యోగు యొక్క దురవస్థను చూసి యోగు యొక్క దుర్వస్థను చూసి నోరు మాటలు మాట్లాడలేకపోతారు అంతే సైలెంట్ అయిపోతారు అసలు చూసారు మాట్లాడదాం ఓదారుద్దాం ఆదరిద్దాం అని చెప్పి వచ్చారు యోగు స్నేహితులు ఎక్కడి నుంచో ముగ్గురు స్నేహితులు వచ్చారు మీకు అందరికీ తెలుసు అందుకని చూపించారు స్టన్ అయిపోయారు అసలు ఏడు రోజులు ఏం మాట్లాడలే ఈ సెవెన్ డేస్ ఇమాజిన్ చేసుకున్నాడు ఇదంతా చెప్తున్నానంటే ఇదంతా ఏం చెప్పానంటే యోగు ఏం తప్పు చేశాడు ఎందుకు చేశాడు ఎందుకు ఇదంతా జరిగింది ఇదంతా ఏం చెప్తున్నానంటే చాలా మంది క్రైస్తవ జీవితాల్లో డెఫినెట్ జరుగుతాయి కొన్ని శోధనలు నీతిమంతులే భక్తిపరులే ఆత్మీయులే ప్రార్థన పరులే సంఘం అంటే సేవకుడు అంటే గౌరవమే దేవుడు అంటే మర్యాదే కానీ వారి కుటుంబాల్లో తెలియని బాధ వేదన భర్త ద్వారా పిల్లల ద్వారా శ్రమ కన్నీరు మా చచ్చికి ఒక సిస్టర్ వస్తుంది నేను ఆ సిస్టర్ కోసం వాళ్ళ భర్త కోసం ప్రార్థన చేస్తూ ఉంటా కోర్స్ చాలా మంది భర్తలు మారుమోచుకోక ప్రార్థన చేయండి ఎందుకు ఆయన నా భర్త ఇంకా మారుమోచుకుందా పొందలేదు ఎందుకో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకో దేవుడు ఆలస్యం చేస్తున్నాడు ఎంత కొంత ప్రార్థన చేసుకునేటప్పుడు ఎప్పుడు చూసినా మందిరం ముసుకేసుకొని ఉంటావు బైబిల్ చదువుతూ ఉంటావు అని అన్నారాన్ని మాట్లాడుతున్నప్పుడు నాకు మనం ఆలోచన చేసేవాడిని ఎందుకు దేవుడు ఆమెకు అనుమతి అలా ఎందుకు కొంతమంది జీవితాల్లో కన్నీరు బాధ వేదన అనుమతిస్తాడు ఆమె ఆ భక్తిపరులు కదా నీతి మంత్రులు గారా ఒకవేళ దేవుడు కోరుకున్నటువంటి జీవితాన్ని విధేయత చూపించట్లేదా ఎందుకు అలా యోగు నీతి మంతులు కదా ఎందుకు చెబుతున్న మీరు చెప్పండి అపాయింట్ మీకు అర్థం అవుతా ఎందుకు విషయం చెప్తాను అంటే ఈ యోగు గ్రంథంలో ఉన్న కాన్సెప్ట్ మీకు అర్థం అవుతే దేవుని తీర్పు ఎలా అవటం మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఇంకో విషయం చెప్తానా అన్నా నువ్వు చెప్పేది బాగానే ఉంది ఇదంతా ఓకేనా మనుషులు అలా చూడరు కదా మనుషులు అలా ఆలోచించారు కదా ఎలా యోగు నీతిమంతుడు భక్తిపరుడు ఎందుకు ఇలా జరిగింది అని మనుషులు దేవుని కోణాల్లోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని చదివి దేవుని ధర్మశాస్త్రం చదివి ఇప్పుడు ఆత్మతో నింపబడి దేవుడు యోగుకి తీర్పు తీరుగు తిరుగుతారా తెలుసా చూస్తారు నీకు ఏదో జరిగిందంటే నువ్వు మోసం చేసేవరా ఏమో అన్యాయం కోసం ఏదో కడుపు కొట్టావు ఈరోజు కాదు అనే కదా మనుషులు అంటారు ఇప్పుడు పసిపిల్లవాడు చనిపోయాడు చనిపోతానే ఏం అండి దేవుడు దేవుడు అనేం చేశాడు వడేం పాపం చేశాడని వాడేం తప్పు చేశాడని అని మనుషులంగా మనం మాట్లాడతాం కానీ ఇక్కడ దేవుడు యోగు గ్రంథం ద్వారా మనం నేర్పించాలని అనుకుంటే అతి ప్రముఖమైన ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనుషులు ఎలా ఆలోచిస్తారు దేవుడు ఎలా ఆలోచిస్తాడు అన్న విషయం ఇప్పుడు చాలా ఇప్పుడు మనుషులు ఎలా ఆలోచిస్తారో చెప్తా ఇప్పుడు ఇదే యోగు గ్రంథంలో ఐదు రౌండ్లు ఉంటాయి మొత్తం యోగు గ్రంథంలో నలభై రెండు అధ్యాయాల సారాంశాన్ని రెండు మొక్కలు చెప్తాను ఐదు రౌండ్స్ ఉంటాయి రౌండ్స్ అంటే తెలుసు కదా ఇప్పుడు మనము కబడ్డీ ఆడగేటప్పుడు కానీ క్రికెట్ అంటే కానీ టోర్నమెంట్స్ అంటారు మ్యాచెస్ అంటారు ఇప్పుడు చైర్స్ ఉంటాయి కదా చైర్స్ రౌండ్ దొరుకుతుంట కదా రౌండ్ దొరుకుతుంట అట్లా రౌండ్స్ ఉంటాయి అంటే మీకు అర్థమే చెప్పాలంటే ఫైవ్ రౌండ్స్ ఉంటాయి ఫైవ్ రౌండ్స్ ఏంటి ఫైవ్ రౌండ్స్ అంటే యోగు గ్రంథం అంతా ఫైవ్ రౌండ్స్ మొదట ముగ్గురు స్నేహితులు ఉంటారు ఎలిఫాజు బిల్దాదు జోఫర్ మళ్ళీ చెప్తున్నా ఎలిఫాజు బిల్దాదు జోఫర్ వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు మూడు రౌండ్లు వీళ్ళ ముగ్గురు మూడు రౌండ్లు అంటే వీళ్ళ ముగ్గురు చుట్టూ మూడు రౌండ్లు వేస్తారు అంటే ఇప్పుడు ఎలిఫజ్ అనేవాడు క్వశ్చన్ వేస్తాడు యోబు యోబు అని క్వశ్చన్ వేస్తాడు యోబుని క్వశ్చన్ వేస్తాడు వేసిన తర్వాత దానికి యోబు సమాధానం చెప్తాడు మళ్ళా బిల్దాదు క్వశ్చన్ వేస్తాడు దానికి యోబు సమాధానం చెప్తాడు మళ్ళా జోఫర్ క్వశ్చన్ వేస్తాడు అప్పుడు దానికి యోబు సమాధానం చెప్తాడు ఇట్లా ఒక రౌండ్ అయింది మళ్ళీ రెండో రౌండ్ రెండో రౌండ్లో మళ్ళీ ఎలిఫాజ్ క్వశ్చన్ వేస్తాడు దానికి యోబు సమాధానం చెప్తాడు బిల్దాదు క్వశ్చన్ వేస్తాడు యోబు సమాధానం చెప్తాడు జోఫర్ క్వశ్చన్ వేస్తాడు యోబు సమాధానం చెప్తాడు ఇది రెండో రౌండ్ ఇప్పుడు మూడో రౌండ్ మూడో రౌండ్ లో ఎలిఫస్ మళ్ళీ క్వశ్చన్ వేస్తాడు యోబు సమా చెప్తాడు బిల్దాద్ క్వశ్చన్ వేస్తాడు యోబు సమా చెప్తాడు అప్పుడు జోఫర్ మూడో రౌండ్ లో జోఫర్ ఉన్నాడు జోఫర్ సైలెంట్ గా ఉంటాడు ఒకవేళ ఉన్నాడా లేదో మనకు తెలియదు కానీ మొత్తానికైతే జోఫర్ యొక్క అక్కడ కనపడ మనకు ఏదో మూడో రౌండ్ లో ఇప్పుడు నాలుగో రౌండ్ ఎవరంటే మళ్ళీ ఎలిహు అనే ఒక ఆయన వస్తాడు ఆయన మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు ఎవరిని యోబును ఇప్పుడు ఫిఫ్త్ రౌండ్ ఫిఫ్త్ రౌండ్ లో దేవుడు క్వశ్చన్ వేస్తాడు ఇప్పుడు దేవుడు అరవై ఒక్క క్వశ్చన్లు వేస్తాడు యోబుకు మన చెప్తున్నాను యోగు గ్రంథం మొత్తం ఐదు కోస్ ఐదు రౌండ్స్ ఉంటాయి ఈ ఐదు రౌండ్స్ లో నలుగురు నలుగురు మానవులు నలుగురు మానవులు జోఫరు సారీ ఎలిఫజు బిల్దాదు జోఫరు నాలుగవవాడు ఎలిహు ఐదవ రౌండ్లో దేవుడు కోశ్చన్ వేస్తాడు ఈ నలుగురు ఆలోచించే కోణం నలుగురు యోగును తీర్పు తీరుస్తారు యోగో యోబో నువ్వు తప్పు చేశావు యోబో నువ్వేదో చేశావు ఇప్పుడు నేను చదివిస్తాను చూడండి ఇప్పుడు ఈ నలుగురు ఎలా తీర్పు తీర్చారు ఎవరిని యోబును దేవుడు ఏమని క్వశ్చన్ వేశాడు ఈ ఐదు చాలా ఇంపార్టెంట్ క్లియరా ఇప్పుడు అర్థమైందా మీకు ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చేశాను అన్న దేవుని కోణంలో ఆలోచించాను కదా ఇప్పుడు మన మన చర్చిలో మన స్నేహితులు మన తోటి విశ్వాసులు ఎందుకు ఎక్కకు పాపం ఎలా జరుగుతుంది కనీసం పెళ్ళి పదేళ్ళు ఏళ్ళు పాపం ఇంకా గర్భం రాలేదు పిల్లలు లేరు పాపం వీళ్ళు చట్టవాళ్ళు కాదే ఆనాడు యోహాను యొక్క తల్లి బాత్మచ్చి యోహాను యొక్క తల్లి ఎలిజబెత్ జకరియా వైపు చక్కగా రాబడ్డారు వాళ్ళు నీతిమంతులు భక్తి పరులని ఎందుకు దేవుడు ఆలస్యం చేశాడు ఎందుకు కొంతమంది పిల్లలకు దేవుడు త్వరగా ఇవ్వట్లా పది ఏం లేని పదహైదు ఏం లేదు ఏడుస్తూనే ఉన్నారు ఉపవాసాలు ఉంటున్నారు కన్నీరు కడుస్తున్నారు కొంతమంది సేవకులు కడుపులు మార్చుకొని ఉపవాసం అంటే కన్నీరు కడిచి ప్రార్థన చేస్తున్నారు అయినా కూడా తగిన అభివృద్ధి రావట్లే ఇంట్లో కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళని చూస్తే భక్తిపరులే వాళ్ళు చూస్తే ఆత్మీయులే వాళ్ళు చూస్తే పాపం అన్యపుణ్యం పెరిగిన పసిపిల్లలే పసిపిల్లలు ఇట్లా జరుగుతుంది అసలు ఎందుకెళ్ళ అని మన కోణంలో మనం చూసినప్పుడు ఏమని తప్పనిపిస్తుంది మన కోణంలో మనం చూసినప్పుడు తప్పనిపిస్తుంది సేమ్ ఎగ్జాక్ట్ గా యోబును నలుగురు స్నేహితులతో చూస్తారు నలుగురు స్నేహితులు ఎలా చూశారు దేవుడు ఎలా చూశాడు ఈ రోజు క్రైస్తవుల్లో జరుగుతున్నటువంటి మెజారిటీ ఆఫ్ జడ్జ్మెంట్ మనం చెప్తున్నా ఈ రోజు క్రైస్తవంలో జరుగుతున్న మెజారిటీ ఆఫ్ జడ్జ్మెంట్ ఎలా ఉంటుంది అంటే బయట చూస్తే తీర్పు తీరుస్తారు రాను నిర్మాణం ధ్యానం చెబుతాం సమయాలు కూడా అభిషేకం చేసేటప్పుడు దావితి యొక్క వాళ్ళ అన్నను చూసి మొదటి వాణ్ణి అంటే యశ్ యొక్క పెద్ద కొడుకు చూసి అనుకుంటాడు బా ఇతడే రా కావాల్సిన అని అప్పుడు దేవుడని యూహో అంటాడు సమయాలతో సమయంలో పైరూపాన్నిగా చూడాల్సిన హృదయంతరంగా అంటాడు ఏం ఆడుతున్నానంటే పసిపిల్లలు చనిపోతున్నప్పుడు దావిది యొక్క బిచ్చపాకు పుట్టిన కుమారుడు చనిపోతాను మనము లోకపరంగా ఆలోచించినప్పుడు అన్యులు మాట్లాడినట్టు హైందవులు కొంతమంది మతోన్మాదులు మాట్లాడినట్టు దూషించినట్టు బైబిల్లో ఎలా ఉంది అలా ఉంది అని అన్నట్టు అలా మీరు తీర్పు తెరిస్తే గనక ఆ తీర్పు అనేది కరెక్ట్ కాదు అది దేవుని చెత్తానికి దేవుని తీర్పు కాదు దేవుని కోణం నుంచి ఆలంజే ప్రయత్నం చేయండి అనేది చెప్తున్న ప్రాముఖ్యమైన విషయం సో ఇప్పుడు యోగును ఐదు రోజులు చెప్పినగా కానీ ఈ ఐదు రోజులు నలుగురు ఫ్రెండ్స్ ఎలా తీర్పు తీర్చా చూడడానికి కావాలంటే ఇప్పుడు చూడండి కావాలి ఇదే యోగు గ్రంథం ఇప్పుడు మనం చూద్దాం కమ్ టు ద పాయింట్ యోగు గ్రంథం నాలుగో అధ్యాయం ఇప్పుడు మనం చూద్దాం యోగు గ్రంథం నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయము మొదటి నుంచి మొదటి నుంచి మొదటి నుంచి మొదటి నుంచి దానికి తేమానుడైన ఎలిఫాజు ఈ లాగు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరం ఇచ్చాను దేనికి అంటే మళ్ళీ వివరించుకుంటూ పోతే లేట్ అయిపోతుంది దయచేసి తప్పుగా అనుకోబాకండి కాకపోతే మీరు అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి మళ్ళీ తిరిగి బ్రతను క్వశ్చన్ వేశారు ఆ అంటే నాకు అర్థమైంది మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు కాబట్టి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దానికంటే దేనికి యోబు ఆ రెండు అధ్యాయాలు తీర్పు రెండు అధ్యాయులు సాతానుకో దేవునికి డిస్కషన్ జరిగింది జరిగిన తర్వాత మూడు అధ్యాయంలో ఆ ఏడు రోజులు సైలెంట్ గా ఉంటాడు ఎవరు యోబు స్నేహితులు వచ్చారు సైలెంట్ గా ఉంటాడు అయితే యోబు నోరు తెరిచి మాట్లాడతాడుగా తన పుట్టిన దినాన్ని చెప్పించుకుంటాడు అది మూడో అధ్యాయంలో ఉంటుంది మూడో అధ్యాయంలో తన పుట్టిన దినాన్ని చెప్పించుకుంటాడు మొట్టమొదట యోబునే మాట్లాడు అప్పుడు యోబు మాట్లాడిన తర్వాత తన పుట్టిన దినాన్ని తన జన్మదినాన్ని చెప్పించుకుంటా అంటే అప్పుడు ఎలిఫజ్ అనేవాడు నోరు తెలుస్తాడు అప్పుడు ఎలిఫజ్ మాట్లాడుతూ దేని మాట్లాడుతూ యోబు తన పుట్టిన పుట్టినరోజును చెప్పించుకుంటాడు నా తల్లి ఎందుకు కనిందా నేను పుట్టిన రోజు నా దినములు నా నా తల్లి గర్భం నేను చనిపోయింటే బాగుండే నేను బయట పడిన వెంటనే చనిపోయింటే బాగుండే నా దినములు చీకటిమయమైంటే బాగుండే అని మూడో అధ్యాయంలో తను పుట్టినరోజు క్షిపించుకుంటూ ఉంటాడు ఎవరు యోబు దేవుని తిట్టాడు సుమా తనను తాను క్షిపించుకుంటూ ఉంటాడు ఎవరు యోబు దానికి తేమాని ఎలిఫజ్ ఏమంటాడో చూడ ఏమంటాడు చూద్దాం దానికి తేమానుడైన ఎలిఫజ్ ఇలా తెరిపించడు ఎవడైనను ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడి నీడల నీకు వ్యసనం కలుగునా అయితే వాదింపక ఎవడు ఊరుకోనగలడు ఇక్కడ ఎవడైనా ఎత్తి నీతో మాట్లాడితే నీకు వ్యసనం కలుగునా అని అంటున్నా కదా అంటే మీ బుర్రలో ఊహించుకోండి సుమా మళ్ళీ చెప్తున్నాను బైబిల్ ఎలా ధ్యానం చేయాలంటే ఓడ్ను ఓడ్ను వదిలిపెట్టకూడదు ఇప్పుడు అనుకోండి నేను యోబును ఎలిఫాస్ అక్కడ ఉన్నాడు ఇప్పుడు నేను చెప్పించుకుంటున్నా నా బతికే నా జీవితం ఎందిరా నా తల్లి ఎందుకు ఎందు అన్నాను నా తల్లి గర్భంలో చచ్చిపోయి బాగుంటుంది అని అన్నా నేను అన్నప్పుడు పక్కన ఎలిఫాజ్ ఉన్నాడు ఎలిఫాజ్ చూసి యోగో నువ్వు ఇంత ఎసన పడుతున్నావే ఇంత యసన పడుతున్నావే నీతో ఎత్తి ఒక మాట చెప్పాలనుకుంటా అంటే నీతో మాట్లాడాలనుకుంటున్నా దీని పద్య భాగం గద్య భాగం కలిసి ఉంటా సుమా యోబు గ్రంథం అనేది థియాలజికల్ గా పద్య భాగం అంటారు పోయెట్రీ అంటారు ఇప్పుడు ఎలిఫాస్ అంటున్నాడు యోబు నేను ఒక విషయాన్ని ఎత్తి చెప్పాలనుకుంటున్నా ఇది చెప్పినప్పుడు నీకు వ్యసనం కలుగుతుందా వ్యసనం అంటే కుంగిపోవడం నిన్ను నిర్ణయించుకోవడం బానిసత్వం అవ్వడం అట్లా వ్యసనం కూడా వెళ్తున్నావా నిరాశ కూడా వెళ్తున్నావా అని అంటాడు చూడండి చూడ ఇప్పుడు చూడండి ఏమంటాడు అనేకులకు బుద్ధి నేర్పిన వా వాడవు బలహీనమైన చేతుల్లో బలపరిచిన వాడు నీ మాటలు తొట్రీలు వాణిని ఆదుకొని ఉండెను కృంగిపోయిన మోకాలు గల వానిని నువ్వు బలపరిచితివి అయితే ఇక్కడ చూడండి ఏమంటున్నాడు అంటున్నాడు యోనే యోగును యోగు ఒకప్పుడు నువ్వు ఎలాంటివి బలహీనంలో బలపరిచావు కృంగిపోయిన వారు లేవనెత్తావు నాకు లేదయ్యా సహాయం ఏంటి అంటే పేదవారికి సహాయం చేశావు అలాంటి గొప్పవాడు నువ్వు ఒకటి ఎవడన్నా నీ దగ్గరకు వచ్చి తీర్పు తీర్చయ్యా ఎందుకంటే ఆ దేశంలో గొప్పవాడు కదా తీర్పు తీర్చయ్యా అంటే తీర్పు తీర్చాను అలాంటి ఉన్నతమైనటువంటి నీవు తీర్పు తీర్చి సహాయం చేసి బలహీనను బలపరచడం నువ్వు ఈ రోజు నీకు శ్రమ కలుగుతానే ఇలా మాట్లాడతావు అని అంటాడు ఎవరు ఎలిఫసు చూడండి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడు వైతివి అది నీకు తగల తగలగా నీవు కలవరపడుచున్నావు ఇప్పుడు చూడండి ఆ రోజున నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారం కాదా అంటే క్వశ్చన్ ఏంటి ఎలిఫస్ చేస్తున్నాడు మనిషి ఎలిఫజ ఎలిఫస్ ఎవో ఒకప్పుడు నువ్వు ఇతి మంత్రులు యథార్థ మంత్రి బలపరచావు అలాంటి నువ్వు ఈ శ్రమ కలిగి శ్రమ కలుచు కుంగిపోతావా నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే పాయింట్ ఏంటంటే నువ్వు నిజంగా భక్తి పరుడు అయితే నీకు ధైర్యం కదా ఎందుకు గుంగిపోతున్నావు ఎందుకు వ్యసనం పోతున్నావు అని అంటున్నాడు అంటే యోబు నువ్వు భక్తి పరుడు కాదు ఎక్కడో తప్పు జరిగింది ఎక్కడో పైకి భక్తిలా ఉంది కానీ ఎక్కడో నీ భక్తి లోపించింది కరికరి నీకు ధైర్యం లేదు కరిక్ర నీకు ఇది లేదు అని ఇండైరెక్ట్ గా అంటున్నాడు కాబట్టి అంటారు చూడ కింద చూడండి చూడటం చూద్దాం నీ భక్తి నీకు ధైర్యం పుట్టేంపదా నీ యథార్థ ప్రవర్తన నీకు నిరీక్షణకు ఆధారం కాదా ఇప్పుడు చూడండి ఇప్పుడు చూడండి హైలైట్ వర్డ్ హైలైట్ వర్డ్ ఇది ప్రాముఖ్యమైన జ్ఞాపకము చేసుకోను నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా ఈ పాయింట్ చూడండి జ్ఞాపకం చేసుకును నిర్పరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా యథార్థవంతులు ఎక్క ఎప్పుడు ఎక్కడైనా నిర్మూలమైరా నేను చూసినంత వరకు అక్రమము దున్ని కీడును విత్తువాడే దానిని కోయు కోయుదురు ఈ పాట మీద మీకు ఏంది ఎలిఫాజ్ ఏమని తీర్పు తీరుస్తున్నాడు ఎలిఫజ్ మనుషులు మన చెప్తున్నా సుమా మనుషులు చెప్తా మన చెప్తున్నా సుమా దేవుని కోణంలో చూడమంటే చెప్తున్నా ఎలిఫాజ్ అనేవాడు లేదా ఎలిఫజ్ అనే వ్యక్తి ఏమని తీర్పు తీరుస్తున్నాడు దుర్నీతిని విత్తి కీడును చేయి వాడే దాన్ని విత్తుతాడు వాడు నాశనం అవుతాడు ఈ రోజు నువ్వు నశింపబడ్డావంటే ఈ రోజు నీకు ఈ రోగం ఇంత శ్రమ వచ్చిందంటే నువ్వు ఎక్కడో దుర్నీతిని విత్తావు నువ్వెక్కడో కీడు చేశావు నాకు తెలిసినంత ప్రకారం నీతి మంతుడు బాగుంటాడు అవినీతి మంతుడు కుంగిపోతాడు యోబు నువ్వు ఎక్కడో నీతి తప్పావు అని ఎలిఫాజు తీర్పు తిరుస్తున్నాడు మెజారిటీ ఆఫ్ ది క్రిస్టియన్స్ ఇదే తీర్పు తిరుస్తారు క్రిస్టియన్సే కాదు బయట అన్ని కూడా ఏం చేస్తారంటే అంటే ఈ రోజు వీడి పిల్లలు పొట్టలేదంటే ఈమెకు ఇలా జరిగిందంటే ఈమెకు రోగం వచ్చిందంటే ఈమెకి ఇది జరిగిందంటే ఏదో జరిగింది వీడేదో చేశాడు అది ఏదో చేశారు అని జడ్జిమెంట్ ఈజీగా తప్పు సుమా అందరికి అలా జరుగుతుంది అనుకోపోకండి నీతి మంత్రులు ఓడిపోతారు నీతిమంతులు కొన్నిసార్లు కురగతి పడతారు నీతి మంత్రులకు ఆపదలు వస్తాయి మంత్రులు కొన్నిసార్లు వేదన కూడా వెళ్తారు నీతి మంత్రులకు సుఖమంటున్న భయం లేదు ఇప్పుడు ఆ పసిపిల్లవాడు ఏమీ తెలియదు ఏమీ తెలియనప్పటికీ ఎందుకు మరణం వచ్చింది ఈ లోకంలో సమాజంలో ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు భక్తి పరులు ఉన్నారు ఆత్మీయులు ఉన్నారు ఎంతోమంది శ్రమలుగుడా కన్నీటి గుండా బాధకుండా వెళ్తున్నారు ఎందుకు దేవుడు చూడట్లేదా యోగును నీతిమంతుడు భక్తిపరుడు దేవుడే అంటున్నాడు అప్పుడు శ్రమ గుండా బాధకుండా వెళ్ళట్లేదా వెళ్తున్నాడు కానీ మనుషులు చూసే కోణం చూడండి ఎలిఫస్ మళ్ళు మా ఎలిఫస్ ఇస్ నాట్ అ కామన్ మ్యాన్ యోగు అప్పట్లో ఊజు దేశంలో ధనవంతుడు ఆ ధనవంతుడు స్నేహితుడు ఎలిఫాస్ అలాంటి ధనవంతుడు ఏమన్నా తీరుపుడు చూడండి చూసినంత వరకు పదకొండు తొమ్మిదో ఎనిమిది వచ్చిన నేను చూసినంత వరకు అక్రమం దున్నిన వాడు విత్తువారు దానినే కోదురు దేవుడు ఊదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాస శ్వాసము వలన వారు లేకపోదురు చూసారా ఇదంతా రాష్ట్ర చదువుకోకపోతే లేకపోతే నేనేం చెప్తున్నా అంటే ఎలిఫజ్ ఏమంటున్నాడు యోగు తప్పు చేసావు యోగు తప్పు చేసావు యోగు నువ్వు ఎక్కడ మోసం చేశావు ఎక్కడో నువ్వు దేవుని కోపాన్ని పెట్టావు ఎక్కడో బాధపెట్టావు అని దే మనుషులు ఎలిఫస్ తీర్పు తెలుస్తున్నాడు ఇప్పుడు ఎలిఫస్ దగ్గర తర్వాత బిల్దాద్ అని ఒకడు వస్తాడు బిల్దాద్ అంటే ఎలిఫస్ తర్వాత బిల్దాద్ వస్తాడు ఏమంటాడో తెలుసా అంటే వివరించట్లేదు ఈ ఎలిఫస్ అన్నదానికి సమాధానం యోగు చెప్తాడు మళ్ళీ అతను గుర్తుపెట్టుకోండి ఎలిఫస్ క్వశ్చన్ వేశాడు కదా యోగును యోగును తప్పు చేసావు ఎక్కడైనా సరే దుర్నీతి పరుడు దుర్నీతే ఇస్తారు కీడి చేసేవాళ్ళు కీడు ఇస్తారు నువ్వు కీడు చేసావు నువ్వు దుర్నీతి చేసావు కనుక నీకు వచ్చింది అని చెప్పాడు ఎవరు ఎలిఫస్ దానికి యోగు సమాధానం చెప్తాడు యోగు సమాధానం చెప్తాడు యోగు సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ బిల్దాద్ అనేవాడు మళ్ళీ క్వశ్చన్ వేస్తాడు బిల్దాద్ అనేవాడు క్వశ్చన్ చేస్తాడు మళ్ళీ జోఫర్ ఇస్తాడు ఇప్పుడు ఎలిఫస్ అనేవాడు అంటే యోగు నువ్వు పచ్చాద్ తప్పాడు తప్పు చేసావు ఎక్కడ మోసం చేసావు నువ్వు తప్పచ్చు అని ఎలిఫస్ అంటే బిల్దాద్ అనేవాడు అంటే యోగు నువ్వు నీతిపంతుడు ఏంటచ్చు బహుశా నువ్వు వినితమైన నీ పిల్లలు ఎక్కడ తప్పు చేశారేమో నీ పిల్లలు మోసం చేశారేమో అని బిల్దాద్ అంటాడు జోఫర్ మల్లా అంటాడు అంటే మనుషులు మనుషులు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత నువ్వు తప్పు చేసేమో నీ భార్య తప్పు చేసిందేమో నీ పిల్లలు తప్పు చేశారేమో నీ ఇంటో తప్పు చేసినేమో నువ్వు మోసగాడేవేమో నువ్వు ఏమో అందరూ మనుషులు ఎలా తీర్పు తీరుస్తారంటే ఇదో ఏదో జరుగుతుందంటే ఇట్టే చూస్తారు అదే చూస్తారు ఇది ఎలిఫస్ చూసాడు ఇప్పుడు బిల్దాద్ గురించి ఒక మాట చూస్తాడు అండి మన తెలుసు ఎలిఫస్ అన్నదానికి యోబు ఏం సమాధానం ఇచ్చాడో నేను చెప్పట్లేదు సమయం ఏం పోతుంది ఏం సమాధానం యోబు ఏం సమాధానం చెప్పట్లేదు నేను యోబు తను తను చెప్పుకుంటాడు అయ్యా నేను అన్యాయం చేయలేదయ్యా నేను ఎవరికి మోసం చేయలేదయ్యా అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ చాలా అధ్యాయాలు రాస్తాడు కన్నెక్క నేను ఎలా చూసింది అయ్యా నా ఇంటికి ఎవరైనా వస్తే నేను సహాయం చేశానయా ఆయన నన్ను ముత్తినా సరే ఆయన కొనుక్కు కనిపెట్టుకుంటానయ్యా అని అద్భుతంగా సమాధానం ఇస్తాడు ఎవరు యోబు కానీ ఇక్కడ మన ప్రశ్న ఏంటంటే మనుషుల కోణం దేవుని కోణం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను దాన్ని టచ్ చేయట్లేదు యోబు ఏం సమాధానం ఇచ్చాడని ఇప్పుడు ఎలిఫస్ తీర్పు చూశారు కదా ఇప్పుడు బిల్దాద్ చూడండి బిల్దాద్ ఏమో తీర్పు చూశాడు ముగి మళ్ళీ చెప్పారు ముందుగా చెప్పారు యోబు గ్రంథం అనేది గాడ్స్ జడ్జ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ సెన్సిటివ్ టాపిక్స్ అనమాట అందుకనే నేను పోయిన వారం చెప్పేటప్పుడు చిన్న ఉపానం చెప్పేసి లాజికల్ గా చిన్న ఉపానం ఇదంతా సారాంశానంతా చిన్న ఉపానం చెప్పి చెప్పేసి కానీ మీరు అడిగారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తెలుసుకోవాలని ఆశ ఉంది కాబట్టి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా మీరు దేవుని కోణంలో చూడడం అంటే ఏంటి మనుషుని కోణంలో చూడడం అంటే ఏంటి అనేది గురించి ఇదంతా చెప్తున్నాను ఓకే ఇప్పుడు బిల్దాద్ ఏమంటాడు చూడండి ఎలి ఎలిఫజ్ ఏమో తీర్పు తీశాడు గుర్తుంది కదా ఇప్పుడు బిల్దాదు ఎనిమిది అధ్యాయము ఎనిమిది అధ్యాయము ఇప్పుడు చూడండి అప్పుడు సుషిడో బిల్దాదు ఇట్లా నేను ఎంత కాలము నువ్వు విట్టి మాటల ఎంత కాలము నువ్వు ఇట్టి మాట్లాడదు నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను మళ్ళీ గుర్తు గుర్తుపెట్టుకో దీనికి ఎందుకు అంటే ఎలిఫాజ్ మాట్లాడాడు దానికి యోగు సమాజం చెప్పాడు యోగ ఏం సమాధానం చెప్పాడంటే నేను నీతిమంతు ఉన్నాయా నేను తప్పు చేయలేదయా నేను అన్యాయం చేయలేదయా నేను ఎవరిని అన్యాయంగా ఏం మాట్లాడలేదయ్యా అని యోగు సమాధిని చెప్పాడు అలా చెప్పిన తర్వాత అంటే యోబో ముయినోరు మన భాష మాట్లాడుతున్నా సమా ఆడు ఉందే అనవకండి మన భాష మాట్లాడదాం యోబో ముయినోరు నువ్వు అన్యాయం విత్తందే సుడిగాలి అంటే గాలి మాట్లాడలేదు మాట్లాడతావు అంటారు కదా మన వాళ్ళు రే గాలి మాటలు మాట్లాడతావు ఏం గాలి మా అంటున్నాడు బిల్లాదు సుడిగాలి వంటి మాటలు మాట్లాడతావు నువ్వు అంటాడు చూడండి యోబు ఏమంటాడు చూడండి ఎంతకాలం నువ్వు ఇటు మాటలు మాట్లాడతావు ఈ మాటలు సుడిగాలు వంటి వాయిను దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా సర్వశక్తుడకు దేవుడు న్యాయముడు రద్దుపరుచునా కోసం చెప్తున్నాడు యబో నువ్వు నీతి మంత్రుడు ఉంటునో యథార్థ అంటున్నావు నువ్వు తప్పు చేయలేదు తప్పు చేయ నువ్వు ఎందుకు కూడా వెళ్తున్నావు అంటే దేవుడు న్యాయం రద్దు చేస్తాడా నువ్వు న్యాయంగా బతికా దేవుడు నీకు న్యాయం ఇవ్వాలి కదా మరి తీయదు న్యాయం అంటే దేవుడు అన్యాయ అంటావా అంటవా అని బిల్లా అంటున్నాడు నా ప్రశ్న అర్థమవుతుందా బిల్దాద్ అనేవాడు దేవుడు అన్యాయం వస్తాడా దేవుడు న్యాయం రద్దు చేస్తాడా ముయినోరు ఊరికి గాలి మాట మాట్లాడతావు ఎంతగా వీళ్ళని మాట అని మాట్లాడుతున్నాడు వాక్యం ధ్యానం చేసేటప్పుడు ఇన్వాల్వ్ అండి డెప్తికి వెళ్ళండి వాక్యంలోని ఇలా బిల్దాదు ఒకవైపు ఎలివజ్ ఒకవైపు జోఫర్ ఒకవైపు మళ్ళా రెండో రౌండ్ మళ్ళా మూడో రౌండ్ మళ్ళా ఎలుహు ఫైనల్గా దేవుడు ఎట్లా ఏడుస్తాడంటే వివరించే టైం లేదు కానీ యోబు యోగు పుస్తకాన్ని చదివితే మీరు నమ్ముతారు నమ్మరు ఎంత భక్తిపరుడు అంటే యోగు అనిపిస్తుంది ఎంత భక్తి అనిపిస్తుంది స్నేహితులు పక్క ఒకటి మీద ఒకడు ఒకటి మీద ఒక్కడు కూడా వచ్చి ఆదరణ మాట ఒక మాట మాట్లాడడం లేదు ఆదరణ మాట అందులో పోయి నోరు మళ్ళా మాట్లాడతావు గాలి మాట మాట్లాడతావు బిల్దంటున్నాడు గుర్తుపెట్టుకోండి మన కన్నీరు కడుస్తున్న కూడా మన ఆత్మీయులంగా ఒకరు చిన్న మాట చెప్తా ఎంతో మంది విశ్వాసులు నా తెలిసిన వాళ్ళు కన్నీరు కరుస్తూ బాధపడుతూ మోకాలు మెదపడుతూ సునీత గారు లో పెడతారు సునీత గారు మీట్లో పెడతారు ప్లీజ్ ప్లీజ్ సునీత గారు సునీత గారు ఓకే థ్యాంక్ యూ సో నా పాయింట్ ఏంటంటే స్నేహితులు ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు ఎట్లా నిదమతారు ఒకసారి ఎలా తీర్పు దిరుస్తాను చూడండి యబో ముయినోరు ఎన్ని మనం మాట్లాంటి మాటలు అంటే గాలి మాటలు మాట్లాడతాను అంటే నువ్వు నువ్వు తప్పు చేయలేదా నువ్వు న్యాయవంతలు అంటే నువ్వు న్యాయం చేస్తే దేవుడు అన్యాయం చేశాడు అంటావా నీకు అంటే దేవుడు న్యాయం రాదు అంటే ఎట్లా మాట్లాడుతున్నావు చూడండి ఇప్పుడు ఊహించుకోండి మీ బుర్రలో యోబు ఎంత మానసికంగా కురిగి ఏం తప్పు చేశాడు యోబు ఏం తప్పు చేశాడు యోబు ఇక్కడ దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు ఇదంతా ఏం జరుగుతుంది అసలు అక్కడ ఇది దేవుడు చూస్తా లేదా ఆలోచించండి నేను ఎందుకు పదాలని చెప్తున్నాను అంటే మిత్రమా ఈ వాక్యాన్ని పెట్టిన వాళ్ళు ఎవరైనా దయచేసి ఎందుకు పరిశుద్ధ ఆత్మ దేవుడికి ప్రేరేపించిన ప్రకారం మీకు మాట చెప్పాలనుకుంటున్నాను ఈ వాక్యాన్ని పెట్టిన ఎవరైనా సరే నిజంగా నువ్వు ప్రభువుకు నమ్మకంగా దేవుని చిత్తానుసారంగా వివాహం చేసుకొని దేవుని చిత్తానుసారంగా నీ కుటుంబాన్ని కట్టుకుంటూ పరిశుద్ధతను పవిత్రతను కాపాడుకుంటూ అయినా నిందల గుండా అయినా కన్నీటి గుండా అయినా గుడ్రాలు పిల్లలు లేరు అనే వేదన గుండా బాధ గుండా నువ్వు వెళ్తున్నట్లయితే ఒక చిన్న మాట చెప్తా మనుషులు నిన్ను రకరకాలు చూసి మాట్లాడుతున్నప్పుడు కురిగిపోవద్దు కురిగిపోవద్దు నిజంగా మనుషులు మాట్లాడే మాటలను బట్టి నీ జడ్జిమెంట్ను అదే ఫైనల్ అనుకోవద్దు అది ఫైనల్ అనుకోవద్దు బిల్దాదు యోబు జీవితంలో అది జరిగింది ముయినోరు ఏం మాడుతున్నాం గాలి మాటలు మాట్లాడుతున్నాం అంటున్నారు ఉంచడం ఎంత బాధ ఉంటదండి తర్వాత ఏమంటారు తెలుసా ఎలిఫజ్ ఏమో నువ్వు తప్పు చేసావు అని ఎలిఫజ్ యోగు మీద నోపితే బిల్లా తెలుసా నీ బిడ్డ తప్పు చేశారంట కింద అంటారు చూడ చూపిస్తా నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేశారేమో కావునే వారు చేసిన తిరుగుబాటుని బట్టి ఆయన వారిని అప్పగించడేమో నువ్వు జాగ్రత్తగా దేవుని ఎదికి సర్వశక్తులకు దేవుని బతిమాలుకునే ఎడలా నీవు పవిత్రుడు అయి అయిన ఎడల నిత్యముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును నువ్వు అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండే తుతకు నువ్వు బల మహాభివృద్ధి పొందలేవు చూసారా బిల్లాదేమంటున్నాడు ఏవో ఎలిఫాస్ ఏమన్నాడు నువ్వు తప్పు చేసావున్నాడు బిల్లాదేమంటున్నాడు నీ పిల్లలు తప్పు చేశారేమో పరిశీలించుకోసారి నీ ఈ కుటుంబం ఈరోజు ఇంత సర్వనాశం అయిపోయిందంటే నువ్వు తప్పు చేసావేమో దేవుడు న్యాయం న్యాయం చేయకుండా ఉంటాడా అని ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు మొత్తం ఐదు రౌండ్లు ఈ ఐదు రౌండ్లో నాలుగు రౌండ్లు క్వశ్చన్ మీద ముగి చేస్తున్నా ఇంకా నంకూజ్ చేయట్లా ఎందుకంటే చాలా ఉంది ఇంకా చాలా ఉంది ఇంకా సమయం అయిపోతుంది కానీ ఆ అటు ఇటు చెప్తే అర్థం కాకుండా పోతుంది అని క్లియర్ గా వివరించుకుంటూ చెప్పా ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి లేదా ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఆలోచన చేయండి ప్రభు సన్నిధిలో యోగ నీతిమంతుడు నువ్వే చెప్పావు ప్రభా మరి ఎలిఫాజు బిల్దాదు వీళ్ళందరూ మనుషులు మనుషులు అప్పట్లో జ్ఞానవంతులు అప్పట్లో ధనవంతులు ఈ యోగు స్నేహితులు ఇలాంటి వాళ్ళు చుట్టూ చేరుకొని యోబు అన్ని మాటలు అంటున్నారే నువ్వు ఎందుకు అనుమతించావు నువ్వు అన్యాయస్తుడువా దుర్మార్గుడువా ప్రేమ లేని వాడివా జాలి లేని వాడివా ఏంటి అసలు నీ తీర్పు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నేను ఇదే మాట అంటున్నా బురుండి అనే దేశంలో చిన్నపిల్లలు పేదవాళ్ళు అన్యాయం న్యాయవంతులు చంపబడ్డం పీకలు కోసి చంపబడ్డం హత అవటం ఎంతోమంది దేవుడు నమ్ముకున్న భక్తులు కన్నీటి గుండా పేదరికంలో బాధల్లో శ్రమంలో వినటం దేవుడు చూడటం లేదా ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నాను మిమ్మల్ని అడుగుతున్నాను మీలో నిజంగా యథార్థవంతులు మందిరానికి వెళ్తూ పరిచయం కాపాడుకుంటూ పవిత్రతను కాపాడుకుంటూ లంచాలు తీసుకోకుండా మోసం చేయకోకుండా పవిత్రతను కాపాడు దేవుడు మిమ్మల్ని కాపా చూడటం లేదా ఏం జరుగుతుంది అసలు ఎందుకు దేవుడు అనుమతిస్తున్నాడు నా ప్రశ్న ఎందుకు అనుమతిస్తున్నాడు ఏం దీని వెనక కారణం సో ఇదంతా కారణపడతావాలంటే ఫైనల్ గా దేవుడు ఫిఫ్త్ రౌండ్ లో క్వశ్చన్ వేస్తాడు ఫిఫ్త్ రౌండ్ లో ఫిఫ్త్ రౌండ్ లో దేవుడైన యుహోవ అరవై ఒక్క క్వశ్చన్లు వేస్తాడు అరవై ఒక్క క్వశ్చన్లు యోబు యోగు మాట్లాడు ఆ అది చేశాను బ్రవ్వా నువ్వు ఎందుకు ఇట్లా చేశావు ఆ నా జీవితంలో ఎందుకు ఇలా జరిగింది ఆ కొంతకాలం వరకు ఓపిక ఉంటుంది యోబుకు కొంతకాలం వరకు యోబు ఉంటుంది చిట్ట చోరులో యోబు ఓపికను నశించిపోతుంది యోబుకు అప్పుడు యోబు అంటే నా వ్యాజ్యము నా బాధ నా దేవుడు చెప్పుకుంటా ఆయన రావాలి ఆయన నాకు సమాధానం ఇవ్వాలి నా ఎందుకు నా మాట వినటం లేదు ఆయన నా ప్రార్థన ఎందుకు కలిగించట్లేదు అని తనకున్నటువంటి ఓపిక క్షీణించిపోయి ఆయన రావాల్సిందే అన్నట్టుగా తన నిరాశ వ్యక్తపరుస్తాడు దేవుని మీద దేవుని మీద అలుగుతాడు దేవుడి మీద సీరియస్ అవుతాడు ఎవరు యోబు అప్పుడు ఫైనల్ గా అధ్యాయంలో యోబుకు అరవై ఒక్క క్వశ్చన్లు వేస్తాడు దేవుడు అరవై ఒక్క క్వశ్చన్లు వేసి యోబు చెప్పు ఇదంతా సృష్టించింది ఎవరు భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు భూమి యొక్క అగాధంలో సముద్రంలో జీవచరాలు సృష్టించినప్పుడు ఎక్కడున్నావు తల్లికి పిల్ల ఎలా పడుతుంది ఇవన్నీ క్వశ్చన్లు వేస్తాడు అరవై ఒక్క క్వశ్చన్లు ఉంటాయి ఆరో క్వశ్చన్ లేచిన తర్వాత ఫైనల్గా దేవుడు తీర్పుచ్చా అంటే చెప్తాడు అన్నమాట ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి యోబు అడుగుతాడు ఎందుకు ఇలా జరిగింది నాకు ఎందుకు ఇలా జరిగింది జరిగినప్పుడు యహోవ ఏం చెప్పాలి ఏం చెప్పాలి ఏం లేదు యోబు నాకు సాతాను డిస్కషన్ జరిగింది నువ్వు నీతిమంతుడు అని అయితే మా ఇద్దరు వద్ద డిస్కషన్ జరిగింది అందులో నువ్వు నీతిమంతుడు యథార్థమంతుడు అని నిరూపించడానికి నేను సవాల్ విసిరాను అందుకు నీకు శ్రమ వచ్చింది అని దేవుడు యహోవా యోబుకు చెప్పాడా చెప్పలేదన్నా చెప్పదు చెప్పరా భయం చదవలేదా చదివారు లేదా ఒక్కరి సమాజం చెప్పారు చెప్పలేదు చెప్పలేదు రైట్ ఎక్కడికన్నా నలభై రెండు అధ్యాయుల్లో యోబుకు దేవుడు చెప్పలేదు ఎస్ చెప్పలేదు చెప్పలేదు చెప్పకపోగా యోబుని అరవై రెండు అరవై ఒక్క క్వశ్చన్ వేశాడు ఎందుకేసాడు ఎందుకేసాడు దానికి కారణం ఏంటంటే దేవుని తీర్పు ఏంటంటే యోబు యోబు ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వ సృష్టి మీద అధికారం హక్కు నాకుంది నేను సర్వభౌమాధికారిని ఒక వ్యక్తి విషయంలో ఏదైనా దేవుడు అనుమతిస్తున్నాడు అంటే ఆయన యొక్క ప్రణాళికలో ఆయన యొక్క ఉద్దేశంలో దాని మీద ఒక గొప్ప సంకల్పం ఉంది అందుకని యోగుకు అరవై ఒక్క క్వశ్చన్లు లేస్తాడు ఏమైనా క్వశ్చన్ వేస్తాడంటే అంటే యోగు నువ్వు నన్ను క్వశ్చన్ వేస్తున్నావు ఈ నువ్వు నన్ను క్వశ్చన్ వేస్తున్నావు కదా ఈ క్వశ్చన్ నేను సమాధానం చెప్పి నీకు అర్థం కాదు ఎందుకు అర్థం కాదు అంటే ఇప్పుడు చెప్పు సమాధానం యోబు భూమి పునాది ఎప్పుడే భూమి పునాది వేసినప్పుడు నువ్వు ఉన్నావా ఈ సృష్టిలో ఉన్నటువంటి జలచారాలు ఎలా నడుస్తున్నాయి నీకు తెలుసా ఒక జంతువు విషయంలో ఇలా జరుగుతుంది నీకు తెలుసా ఒక జంతువు ఒక పిల్లని ఎలా కంటుంది నీకు తెలుసా తల్లి గర్భం పిండం ఎలా రూపంపడదు నీకు తెలుసా ఈ క్వశ్చన్లు అన్నీ వేసాడు ఎందుకంటే అప్పుడు యోబుకి అర్థమైంది యోగుకి స్ట్రైక్ అయింది ఎవరు తెలుసా ఫైనల్ చెప్పేస్తాను ఆన్సర్ నేను వివరించట్లేదు వివరించేస్తాను ఫైనల్ చెప్పేస్తున్నా ఎవరంటా యోబు అయ్యా ఇవన్నీ నాకు తెలియదయా తెలియదయా నువ్వు నోరెత్తి మాట్లాడే ఈ ప్రశ్నలకు ఒక్క కూడా నేను సమాధానం చెప్పలేనయ్యా ఎందుకంటే నువ్వు చెప్పితే దాన్ని ఆలోచించుకునే కెపాసిటీ నాకు లేదు నువ్వు చెప్పితే ఆలోచించుకునే కెపాసిటీ లేదు అలాగే ఈ భూమి మీద జరుగుతున్న ప్రతి వ్యక్తి యొక్క విషయంలో నీతి మంత్రులు కావచ్చు అవినీతి మంత్రులు కావచ్చు మోసపోతున్న వాళ్ళ విషయంలో కావచ్చు ఏ వ్యక్తి విషయంలో అయినా సరే ఆయన చేస్తున్నటువంటి కార్యాలు మనకు వివరించాను అనుకో అది అర్థంగా మనకు అందుకు యోగు ఏమంటాడంటే నాకు అర్థం కలదయ్యా నేను తెలుసుకున్నదల్లా ఒకటే తప్పు చేశాను క్షమించు నేను ఇలా మాట్లాడాను సుడిగాల ద్వారా దేవుడైన ఓవో మాట్లాడితే అప్పుడు యోగ పచ్చాతడతాను క్షమించయ్యా నేను ముగించేస్తాను నేను సమయం లేదు కాబట్టి మీరు ఎడ్డీ తర్వాత చదువుకోండి నచ్చా తప్పారు క్షమించయ్యా అన్నారని మాట మాట్లాడు క్షమించయ్యా అప్పుడు యోబు ఫైనల్గా ఒక తీసుకుంటాడు ఏంటంటే సమస్త పెరిగిన వాడు నువ్వు మంచి అయినా సరే చెడు అయినా సరే నీ మీదే నేను ఆధారపడతాను యోబు యొక్క గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే ముగించేస్తాను ఫైనల్గా యోబు యొక్క గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే మంచి జరిగినా చెడు జరిగిన ఏం జరిగినా నా దేవుడు దాని విషయంలో గొప్ప ప్రణాళిక ఉంది ఏదో ఉంది దాని గొప్ప ప్రణాళిక నేను ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడమే అది యోగు గ్రంథం యొక్క సారాంశం ఇదంతా చెప్పానంటే అప్పుడు నేను చెప్పింది కూడా అదే పోయిన వారం ఏమనంటే మన చంటి పిల్లలు కానీ పిల్లలు కానీ ఎవరైనా చనిపోతున్నా లేదంటే ఏదైనా జరుగుతున్నా మన కుటుంబాలు కానీ ఏదైనా సరే దాని వెనక ఏదో దేవుని గొప్ప ప్రణాళిక ఉందని విశ్వసించి పరిపూర్ణంగా దేవుని మీద డిపెండ్ అవడమే ప్రాముఖ్యమైన విషయము దేవుని మీద ఆధారపడమే ప్రాముఖ్యమైన విషయము అనేది నేను అప్పుడు చెప్పాను అలాగే నాకు మంచి జరిగింది కాబట్టి దేవుని మంది ఎలా వస్తాను నాకు ఇలా అనారోగ్య విషయంగా నేను రాను నాకు డబ్బు ఉంది కాబట్టి నేను రాను డబ్బు లేదు కాబట్టి వస్తాను ఇది కాదు యోబు గ్రంథం యొక్క సారాంశం ఏంటంటే ఫైనల్గా ఏం జరిగినా దేవుని మీద ఆధారపడటం ఏం జరిగినా ఆయన ప్రణాళిక ఏదో ఉంది ఆయన గొప్పతనం ఏందో ముగి చేస్తున్న సమా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మన దయచేసి తప్పు కనుక మీరు ఫ్రీగా ఉంటే చదువుకోండి ఆ అరవై ఒక్క క్వశ్చన్ లేచి తర్వాత దేవుడు చెప్తాడు అరవై ఒక్క క్వశ్చన్ సారాంశం అర్థమైన తర్వాత యోగు సమా అని దేవుడు క్షమించా ఆ క్షమించిన దాంట్లో మనకు అర్థం ఏంటి యోగ యొక్క సారాంశం సో ఫైనల్ అని అంటే ఆ పసిపిల్లవాడికి కలిపే కారణం ఏంటంటే మీకు ఇంకా రిఫరెన్స్ కావాలన్నా మాకు ఇంకా క్లారిఫై కాలేదంటే ఆశాపు కూడా దీని గురించి ఒక కీర్తన రాస్తాడు ఆశాపు దీని గురించి ఒక కీర్తన రాస్తాడు యోషోపు జీవితంలో కూడా అద్భుతమైనటువంటి సందర్భం మనం చూస్తాం సో ఇలా కొంతమంది జీవితాల్లో ఎందుకు అలా నిర్వహించాడు దేవుడు యోపు యోషోపు నీతిమంతుడు ఎందుకు జైలు వేసాడు ఎందుకు అనలం వేశాడు దేవుడు చూడట్లేదా రూబేను పరమ నీచముడు పరమ పనిమాలడు రూపేను కృష్ణించి శిక్షించచ్చు కదా యోశోప్ ఎందుకు జరిగింది రీసెంట్ గా మొన్న రాత్రి ఎక్కడ ఐ డోంట్ నో ఒక ఇంగ్లీష్ సాంగ్ నిన్న యోషోపి యొక్క యోషోప్ యొక్క జీవితాన్ని ఒక ఏమంటారు కార్టూన్స్ లాగా తయారు చేసి దానికి ఒక సాంగ్ పెట్టారు చాలా బాగుంటుంది ఐ డోంట్ నో ఐ డోంట్ నో లార్డ్ వై యూ లీడ్స్ మీ వై వేర్ యూ స్టిల్ లీడ్స్ మీ అని అంటే ఏంటి దాని అర్థం ఏంటంటే ఆ సాంగ్ ఉంటుంది దేవా నాకు తెలియదు నువ్వు నన్ను ఎక్కడికి నడిపిస్తున్నావు నా జీవితంలో ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లే అని యోబు యొక్క జీవితాన్ని ఆ కింద ఇంగ్లీష్లో ఉంటుంది ఆ సాంగ్ అద్భుతం ఉంటుంది వీలైతే యూట్యూబ్లో ఉంటే చూడండి నేను ఎందుకు ఫైనల్ మాట చెప్తున్నాడు గుర్తుపెట్టుకోండి మిత్రమా దేవునికి ఇన్ని రెఫరెన్స్ చూపించాను యొక్క సారసు చూపించా కీర్తన గ్రతం చూపించా అండ్ ఇంకోటి మీరు ఒకవేళ కావాలంటే ఆసాప్ కీర్తనలో కూడా ఒక అద్భుతమైన కీర్తన ఉంటుంది సో ఫైనల్ ఏంటంటే ఎప్పుడైనా గాడ్ దేవుడు ఒక జడ్జ్మెంట్ పాస్ చేసినప్పుడు దేవుని కోణంలో చూడడానికి ప్రయత్నించండి మనుషులు కోనొచ్చు కాదు రైట్ చిన్న ప్రార్థన చేస్తాను ఆ తర్వాత రెండు మూడు నిమిషాలు ఏదైనా క్వశ్చన్లు ఉంటే అడగచ్చు లేదా నెక్స్ట్ మండే అయినా మీరు అడగచ్చు ఓకేనా చిన్న ప్రార్థన పశ్చిమ నాకు అంతే కృపిక మితపడిన మాటలు నాలుగు మాలు నోరుకు పాలిపచ్చేయండి నాయన నీ ప్రణాళిక నీ ఆలోచన ఉన్నతమైనది గొప్పతయితే బ్రహ్వా యోబుకు అర్థం కాలేదు కానీ యోబు ఒకటి నేర్చుకున్నాడు నీ మీద పరిపూర్ణంగా ఆధారపడ అలాగే ఈ ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి మా ఊహ కందని యోబుకి అరవై ఒక్క ప్రశ్నలు వేసావు ఆ ప్రశ్నలో యోబు ఒక్కసా ఒకదానికి కూడా సమానం చెప్పలేకపోయాడు అలాగే నైనా ఈ భూమి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు కావచ్చు మోసాలు కావచ్చు వాటి విషయంలో నీ ప్రణాళిక ఏంటి నీ ఉద్దేశాలు ఏంటి నువ్వు వివరించడం మొదలు పెడితే అవి మాకు అర్థం కాబయా మాకు అర్థంగా అయినప్పటికీ నేను జరిగిస్తున్న కార్యాలను బట్టి వందన పరిపూర్ణంగా యోబు వలే ఏమి జరిగినానో పరిపూర్ణంగా నీ పైన ఆధారపడి కృపను నేను ఎస్ఐనా అమ్మనని వేడుకుంటున్నాం మాకు తండ్రి ఆమే రైట్ మై ఫ్రెండ్స్ అండ్ ఇంకో విషయం నేను క్లియర్గా అంటే ఏమంటారు సమయం లేదు కాబట్టి యోబు గ్రంథాన్ని త్వరగా ముగిచ్చే ప్రయత్నం చేశాను ఒకవేళ మీకు ఇంకా నాకు ఇది ఇంకా కొంచెం క్లియర్గా కావాలన్న అన్నట్లయితే దయచేసి నాకు ఇన్ఫార్మ్ చేయండి డెఫినెట్లీ ఐ విల్ బి గోయింగ్ టు షేర్ యూ దాట్ ఓకేనా సో మీకేం డౌట్స్ ఉన్నాయా ఏం డౌట్స్ ఉన్నాయా ఏం లేవన్నా రెండు నిమిషాలు చెప్పడం ప్రయత్నించాన్ని అర్థమైంది అయ్యారు అర్థం అర్థమైంది మంచిది మా ఎని బడి మళ్ళా ఒకవేళ అడగడానికి మొహమాట పడకండి మై ఫ్రెండ్స్ దయచేసి ఎందుకంటే నేను ఎన్నిసార్లు అడుగుతున్నాను కదా ఒకవేళ అర్థం కాకపోతే అడగండి నెక్స్ట్ టైం కూడా ఒకవేళ ఇప్పుడు సమయం లేదు కదా అనుకోబాకండి ఒకవేళ ఒక మీకేం డౌట్ వస్తే రాసుకోండి బ్రదర్కు ఇన్ఫామ్ చేయండి తర్వాత బ్రదర్ నాకు షేర్ చేస్తారు సో లాస్ట్ టైం నేను చెప్పాను పసుకిల్ వాళ్ళు చనిపోవడానికి దావీ కారణం ఏంటంటే దేవుని కోణంలో చూడండి అని ఇన్ ద సేమ్ వే అదే చెప్పాను ఇప్పుడు దానికి రెఫరెన్స్ చూపించాను యోగు గ్రంథం కావచ్చు కీర్తన గ్రంథం కావచ్చు ఇంకా భక్తుల జీవితాలు ఎందుకు ఇలా జరుగుతుంటాయి ఆ జడ్జ్మెంట్ కారణాలు ఏంటి సో అది విషయం అలాగే పాత్ర బద్దంగా కూడా చాలా విషయాలు మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు ఈ యోగు గ్రంథాన్ని బట్టి మన కుటుంబాలు కూడా ఏదైనా జరుగుతుందంటే వెంటనే మనుషులు ఆలోచించకండి దేవుని కోణంలోంచి ఆలోచించండి అంటే ఏంటి ఏం జరిగినా ప్రోవా నీ చిత్తంలో ఏదో ప్రణాళిక ఉందాయా ఏదో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నా అని ఆలోచించేయండి ఓకేనా సో ఎనీథింగ్ ఎల్స్ ఏం డౌట్స్ ఉన్నాయా ఏం డౌట్స్ ఉన్నాయా క్లియర్ కదా క్లియరా

ఆయన బిడ్డ చనిపోతాడు అని చెప్పడం వల్ల చెప్పారా అంటే మీరు అడిగి వచ్చినట్టే చెప్పడం వల్ల చంపారని అడుగుతున్నారా దేవుడే ముందు నాత ప్రవక్త గారికి ఆయన బిడ్డ చనిపోతాడు గారి బిడ్డ చనిపోతాడు అని ముందే దేవుడు నాతో చెప్పారా ఎస్ అవునుమా తన ప్రవక్త ద్వారా చెప్పారు మళ్ళీ గుర్తుపెట్టుకున్నా తప్పు చేశాడు దావీదు దేవుని స్పర్శను దేవుని స్వరాన్ని వినే ఆ స్పర్శను దేవునికి ఎడబాటు కలిపాడు దేవుడి దూరం అయిపోయాడు ఎవరు దావీదు ఇప్పుడు ప్రవక్తల ద్వారా దేవుడు పంపించాడు ఆ ప్రవక్త ఎవరు నాతాను నాతాను ద్వారా దేవుడు పంపించాడు నాతాను నువ్వు వెళ్ళి చెప్పు దావేదు కంటే దావి దగ్గర నాతాను వచ్చి స్టోరీ వెళ్ళాడు వ్యక్తి ఒక గొర్రె ఉంది దాని వద్ద వంద గొర్రెలు ఉన్నాయి అని చెప్పి చెప్పి చెప్పిన తర్వాత ఈ పాపానికి వచ్చే పర్యవసనం ఏంటంటే అని ఇంకా ఆ దావీదు ఇదిగో ఒక గొర్రె ప్రతిగా నాలుగు గొర్రెలు నీ ఇంట్లోనే అడ్డం వస్తుంది నువ్వు రహస్యంగా చేసావు అయితే నీ బా బెచ్చపాయ బెచ్చపాయ నువ్వు రహస్యంగా కూడవు అయితే నీ భార్యను ఒకడు బహిరంగంగా కుడతాడు నీ ఇంట్లోనే అడ్గం మొదలవుతాయి అలాగే నీకు బెచ్చబాకు నీకు పుట్టిన బిడ్డ చనిపోతాడు అని దేవుడిని చెప్పాడు ఇది అర్థమైంది అంటే ఇంకొకటి అన్న నాకు కూడా గురించి అయితే చెప్పడం అయితే ఆయన అంత ప్రార్థన చేయడానికి ఆయనకి ఉపమా ఉపవానైతే భార్యలు ఉన్నారు కదా ఈ బెచ్చ విషయంలోనే అంతా ఏడోడా ఆ కారణం ఉందా లేకపోతే అతను చేసిన పాపాలకే ఇంకా ఎక్కువ ఏడ పాప విషయంలో అదే బాబు విషయంలో కాకుండా ఆయనకు ఆయన ఎక్కువ ఏడవడం పాపాలు చేశాను కదా నేను ఆయన దేవుని దగ్గర ఎక్కువసేపు ఏడు రోజుల పాసం ఉండి ప్రార్థన చేశానని నాకు కొంచెం క్లారిటీ అంతే ఓకే ఓకే రైట్ దీని గురించి క్లారిటీ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ వీక్ వీక్ వీలైతే కానీ దీనికి కొంచెం చిన్న చిన్న సమాజం చెప్తాను ఒక చిన్న సమాజం చెప్తాను చిన్న ఒక అర్థం చేసుకుని ప్రయత్నం చేయండి ఒకళ్ళు అర్థం కాకపోతే నెక్స్ట్ వీక్ చెప్తాను సమాధానం ఏపు సారీ సార్ మీరు క్షమించండి దావీదు భయంకరంగా ఏడవడానికి అలా చెప్తున్నా దావిదు భయంకరంగా ఏడవడానికి రెండు కారణాలు రెండు కారణాలు దావిదు తన కెత్తనం రాస్తాడు ఏమంటాడు అంటే మనుషులకు తెలిసిందనో మనుషుల అంటారనో కాదు అయ్యా నీకు విరోధంగా నేను పాపం చేశాను నీకు విరోధంగా నేను తప్పు చేశాను అని దావీదు దేవుని సన్నిధికి దూరమైన దానికి భయంకరంగా ఏడ్చాడు భయంకరంగా బాధపడ్డాడు నెంబర్ టూ బాబు చనిపోయిన దానికి అనగా బాబు చనిపోయిన దానికి బాధపడ్డాడు ప్రాముఖ్యంగా దేవుడి సన్నిధి అయిన దానికి నెంబర్ టూ బాబు చనిపోయిన దానికి ఏడు రోజులు ఉపవాసం ప్రార్థనించాడు క్లియర్ అమ్మా అంజలి గారు ఓకే రైట్ ఎనీ హెల్స్ ఎని హెల్స్ ఎవరైనా ఉన్నారా రైట్ ఎవరు లేకపోయినట్లయితే నా వీడియోలో అయిపోయింది కెమెరాలో సో అందుకని మీకు అది చూపిస్తుంది స్క్రీన్ రైట్ బ్రదర్ రాజేష్ గారు అంతేనా ఓకే బెణీష్నా మన తండ్రి అయినా దేవుని నుండి దేవుని ప్రేమయ్యో పరిశుద్ధాత్మక సహవాసము యేసు ఏసుక్రి యొక్క ప్రేమ ఇప్పుడు మనకు రాలే వెనుకబడిన దేవుని అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు తోడేంటో నడిపించు గాక అమేన్ అమేన్ అందరికి